ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్ అనసూయకు ఇద్దరు కోడళ్ళు పెద్ద కోడలి పేరు రాణి చిన్న కోడలి పేరు వాణి తోడి కోడళ్ళు ఇద్దరికి అస్సలు పడదు అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ ఉంటారు ఒకరోజు ఉదయం కుటుంబమంతా కలిసి టిఫిన్ తినటానికి కూర్చున్నారు ఏం కోడళ్ళు ఈరోజు స్పెషల్స్ ఏంటి అత్తయ్యా నేను సాంబార్ ఇడ్లీ చేశాను అత్తయ్యా నేను గారెలు కొబ్బరి చట్నీ చేశాను అలాగా అవునత్తయ్యా మీకు గారెలంటే చాలా ఇష్టం కదా అందుకే చేశాను ఈరోజు చాలా బాగా కుదిరాయి వడ్డించమంటారా ఆ చేశావులే మండు వేసవ అంత ఆయిలీ ఫుడ్ తింటే అత్తయ్య ఆరోగ్యం ఏం కావాలి ఆ గారెలు నువ్వే తిను అత్తయ్య నేను చేసిన సాంబార్ ఇడ్లీయే తింటారు టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా అత్తయ్య గారెలే తింటారు కాదు ఇడ్లీయే తింటారు కాదు అబ్బబ్బా మీ గొడవ ఆపి ఇద్దరూ వడ్డించండి అలాగే అత్తయ్యా అని రాణి రెండు గారెలు అత్త ప్లేట్లో వడ్డించింది వాణి మూడు ఇడ్లీలు అత్త ప్లేట్లో వడ్డించింది ఇది కావాలనే నాకంటే ఒకటి ఎక్కువ పెట్టింది నేనేమైనా తక్కువ అని నాలుగు గారెలు వడ్డించింది రాణి నేనేమైనా తక్కువ అని ఐదు ఇడ్లీలు వడ్డించింది వాణి ఓసేయ్ చాలు చాలే ఇన్నెలా తింటారే మీరు తినాల్సిందే అత్తయ్యా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకూడదు అత్తయ్యా మీరు ఏ ఐటెం వదిలిపెడితే అది చేసిన వాళ్ళంటే మీకు ఇష్టం లేదని అర్థం ఇదెక్కడ తిరకాసే సరే నేను నా గదిలోకి వెళ్ళి నిదానంగా అన్నీ తింటా గాని మీ భర్తలకు కూడా టిఫిన్ వడ్డించండి అలాగే అత్తయ్య ఏమండి ఇంకా అలాగే కూర్చున్నారే లోపలికి రండి లేదంటే కోడళ్ళ చేతుల్లో బలవుతారు అమ్మో పద పద అని అత్తామామ ఇద్దరూ వాళ్ల గదిలోకి వెళ్ళిపోయారు ఏంటండి ఆలోచిస్తున్నారు అదే అన్సూయ మన కోడళ్ల గురించి తోడి కోడళ్ళిద్దరూ ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు ఇలా అయితే భవిష్యత్తులో మన కుటుంబ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను నిజమేనండి నాకు కూడా అదే దిగులుగా ఉంది వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు పెద్ద పెద్ద గొడవలకు కూడా దారితీయచ్చు అవును అనసూయ అందుకే నువ్వు వాళ్ళని ఒక దారికి తీసురా తోడి కోడళ్ళు అక్క చెల్లెళ్లా కలివిడిగా ఉంటే బాగుంటుంది అలాగేనండి ప్రయత్నిస్తాను అని అనసూయ కోడళ్ళిద్దరినీ పిలిచి చూడండమ్మా మీ ఇద్దరు ఇంటి పనులన్నీ చక్కగా చేస్తున్నారు ఇద్దరు విడివిడిగా కాకుండా కలిసిమెలిసి పని చేసుకుంటే బాగుంటుంది అలా చేశారంటే పని అలసట తెలియదు ఇంకా ఇంటి పనులన్నీ త్వరగా అయిపోతాయి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కబుర్లు చెప్పుకోవచ్చు అంటే ఏం చేయమంటారు అత్తయ్య అదేనమ్మా ఉదయాన్నే వాకిట్లో ఒకరు నీళ్లు చల్లండి ఇంకొకరు ముగ్గు వేయండి ఒకరు కూరగాయలు తరిగితే ఇంకొకరు వంట చేయండి అలాగే అత్తయ్య మీరు చెప్పినట్లే చేస్తాం అని ఆ రోజు నుండి ఇద్దరు చెరో పని చేసుకుంటూ ఉన్నారు ఒకరోజు వాణి వాకిట్లో అందమైన రంగుల ముగ్గు వేసింది ఆ ముగ్గు అత్తకు చూపించి మెప్పు పొందాలని అత్తను వాకిట్లోకి తీసుకువస్తూ ఉంది ఈలోపు ఆలస్యంగా నిద్రలేచిన రాణి వాకిట్లోకి వచ్చి తన వంతు ప్రకారం నీళ్లు చల్లింది అంతే వాణి కష్టపడి వేసిన ముగ్గు మొత్తం పాడైపోయింది అయ్యో అయ్యయ్యో గంట నుండి కష్టపడి వేసిన ముగ్గు కావాలని నీళ్లు చల్లింది చూసారా అత్తయ్య గారు ఏంటి రాణి నువ్వు చేసిన పని ఇంకా నీకు నిద్రమత్తు వదల్లేదా ఏంటి వాణి కష్టపడి వేసిన ముగ్గు నీళ్ల పాలు చేసావు గదే అత్తయ్య నా వంతు పనే గదా నేను చేశాను రోజూ నీళ్లు చల్లటం నా పనే గదా అదే చేశాను అయితే మాత్రం ముందు వెనక చూసుకునే పనిలేదా ఇప్పుడే వేసిన ముగ్గని అంత స్పష్టంగా తెలుస్తుంటే దానిమీద నువ్వు నీళ్లు జల్లుతావా మీరు నన్ను మెచ్చుకోవటం రాణికి ఇష్టంలేదత్తయ్యా అది కాదత్తయ్యా ఇంకేం మాట్లాడకు తప్పంతా నీదే అని స్పష్టంగా తెలుస్తుంది అది గంట నుండి కష్టపడి ముగ్గు వేస్తే నువ్వు ఒక్క నిమిషంలో చెరిపేశావు ఆ కష్టం విలువ నీకు కూడా తెలియాలి ఈ రోజు నుండి మూడు నెలలు ముగ్గు వేసే డ్యూటీ నీదే రాణి నువ్వే వాకిలి చిమ్మి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టాలి నాకు ముగ్గులు సరిగ్గా రావత్తయ్యా రాకపోతే వాణి దగ్గర నేర్చుకో ఇలాంటి కుంటు సాకులేవి నాకు చెప్పొద్దు రోజూ సూర్యోదయం కల్లా ముగ్గు వేసి ఉండాలి అర్థమైందా అలాగే అత్తయ్యా పొద్దున్నే ఇలా ఇరుక్కున్నానేంటో దీని తిక్క బాగా కుదిరింది ఇక పంచాయతీ అయిపోయింది గానీ త్వరగా ముగ్గు వేసి లోపలికి వెళ్ళి టిఫిన్ సంగతి చూడండి మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి త్వరగా రండి అత్తయ్యా ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు ఆ అవును రేపు మన ఇంటికి స్వామీజీ వస్తున్నారు అందుకని ఈ రోజే ఇల్లంతా శుభ్రం చేయండి ఆయన ఎందుకు వస్తున్నారు అత్తయ్య స్వామీజీని ఎన్ని రోజులుండో ప్రాధాయపడుతుంటే ఇన్ని రోజులకు మన ఇంటికి వస్తున్నారు ఆయన సామాన్యులు కాదు చాలా మహిమగలవారు అవునా అత్తయ్యా నాకు మ్యాజిక్స్ అంటే చాలా ఇష్టం నాకు కూడా అత్తయ్యా నోరు ముయ్యండే మీరు మీ తింగరి మాటలు నాకు తెలిసే మీ గురించి అందుకే ముందే హెచ్చరిస్తున్నా స్వామీజీ దగ్గర చాలా బుద్ధిగా పద్ధతిగా మసలుకోండి తింగరి వేషాలు వేశారనుకో ఆయన వెళ్ళిన తర్వాత మీ తాట తీస్తా అర్థమైందిగా అర్థమైంది అత్తయ్యా అలాగే అత్తయ్యా స్వామీజీ రేపు మన ఇంట్లో హోమం జరిపిస్తారు అబ్బాయిలు మీ ఇద్దరూ బజారుకు వెళ్ళి హోమానికి కావలసినవన్నీ తీసుకురండి అలాగే అమ్మా స్వామీజీ బృందం హోమం అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్తారు అందుకని కోడళ్ళిద్దరూ కలిసి మంచి భోజనం సిద్ధం చేయండి స్వామీజీ ఏం తింటారో ఏంటో ఏం చేయమంటారు అత్తయ్య స్వామీజీ భోజనం చేయరు ఆయన పండ్లు మాత్రమే తింటారు ఆయనకు కావలసినవన్నీ ఆయన శిష్యులే చూసుకుంటారు అందుకని వచ్చిన శిష్యులకు భోజనం సిద్ధం చేస్తే సరిపోతుంది అలాగే అత్తయ్య అత్తయ్యా అత్తయ్య వడ్డన నేను అత్తయ్య నేను కూడా అత్తయ్య వామ్మో మీరా వద్దు తల్లి వద్దు మీ వడ్డనకి వాళ్ళు పారిపోతారు అందుకని నేనే వడ్డిస్తాను మరి మేమేం చేయాలి ఒకరు విస్తర్లు వేయండి ఇంకొకరు విస్తర్లు తీయండి సరేనా అలాగే అత్తయ్య గారు అలా అంతా ప్లాన్ చేసుకుని సిద్ధమయ్యారు మరుసటి రోజు స్వామీజీ వచ్చారు కుటుంబం అంతా స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు స్వామీజీ పర్యవేక్షణలో శిష్యులు హోమం చక్కగా జరిపించారు కుటుంబం అంతా కలిసి యజ్ఞదేవతకి పూర్ణాహుతి సమర్పించారు వచ్చిన పని అయిపోవటంతో స్వామీజీ పండ్లు తిని విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక శిష్యులు భోజనానికి కూర్చున్నారు అప్పుడు ముందుగానే అనుకున్న ప్రకారం రాణి అందరికీ విస్తర్లు వేసింది అనసూయ పిండి వంటలు వడ్డించింది భోజనం తీసుకొని రావటానికి లోపలికి వెళ్ళింది శిష్యులు తినబోయేలోపు వడ్డించిన విస్తర్లన్నీ తీసి పక్కన పడేసింది శిష్యులందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నారు అయ్యయో ఏంటే నువ్వు చేసిన పని విస్తర్లు తీసే పని నావంతే కదా అత్తయ్యా అందుకే తీశాను ఎంత పని చేసావే తింగరదానా భోజనం పూర్తయిన తర్వాత విస్తరలు తీయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు ఎంత అపచారం ఎంత అపచారం నోటి దగ్గర భోజనం లాగేస్తావా అది కాదత్తయ్యా నోరు ముయ్యవే వెంటనే వారికి క్షమాపణలు చెప్పు అలాగే అత్తయ్య స్వామి నన్ను క్షమించండి నా కోడల్ని క్షమించండి స్వామి ఏదో తెలియక పొరపాటు చేసింది ఇప్పుడే మళ్లీ భోజనం వడ్డిస్తాం అని అత్తా కోడళ్ళు గబగబా మళ్లీ విస్తర్లు వేసి భోజనం వడ్డించారు శిష్యులు భోజనం ముగించుకొని ఆశ్రమం తిరిగి వెళ్లటానికి సిద్ధమవుతూ ఉన్నారు అత్తయ్యా ఇక్కడ జరిగిందంతా శిష్యులు స్వామీజీకి చెప్పేస్తారేమో అత్తయ్యా అప్పుడు స్వామీజీ కోపం వచ్చి మనల్ని శపిస్తారేమో నాకు చాలా భయంగా ఉందత్తయ్యా నాకు కూడా భయంగా ఉందత్తయ్యా నీకెందుకే భయం చేసిందంతా నువ్వేగా అబ్బబ్బా మీ గొడవ ఆపుతారా స్వామీజీకి ఎవ్వరూ వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి అన్నీ తెలుసు వాళ్ళు వెళ్ళి చెప్పినా చెప్పకపోయినా మన వల్ల తప్పు జరిగింది కాబట్టి వెంటనే స్వామీజీ దగ్గరకు వెళ్ళి క్షమార్పణలు అడుగుదాం అని అత్తాకోడళ్ళు స్వామీజీ దగ్గరకు వెళ్ళి స్వామి మమ్మల్ని క్షమించండి మా వల్ల ఓ తప్పు జరిగింది తప్పు చేయటం అనేది మానవ సహజం చేసిన తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే మంచి మనిషి అవుతాడు మీ తప్పు మీరు తెలుసుకున్నారు కనుక ఇక దిగులు పడకండి మీరు మమ్మల్ని క్షమించినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి తల్లి అనసూయ ఈ హోమం వల్ల మీకు మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు తొలగిపోయాయి ఇన్ని రోజుల నుంచి ఇంటి బయట దాక్కుని ఉన్న లక్ష్మి ఇప్పుడు మీ ఇంట్లోకి రావాలనుకుంటుంది అవునా స్వామి ఒక మంచి సుముహూర్తం చూసుకొని మీ ఇంటి నుండి ఈశాన్యం వైపు మూడడుగుల దూరంలో మూడడుగుల లోతు తవ్వి చూడండి మీకే తెలుస్తుంది అలాగే స్వామి మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం మంచిది తల్లి ఇక సెలవు అని చెప్పి స్వామీజీ శిష్యులతో కలిసి ఆశ్రమానికి వెళ్ళిపోయారు అత్తయ్య మళ్ళీ ఈ లక్ష్మి ఎవరు ఎందుకు రావాలనుకుంటుంది అది కూడా తెలీదా లక్ష్మి అంటే స్వామీజీ ఆశ్రమంలో ఉండే మాతాజీ ఉంటారు ఆమె వచ్చి ఇంకో హోమం జరిపిస్తుంది కాబోలు నోరు ముయ్యండే తింగరిమాలోకాల్లారా లక్ష్మి అంటే మనిషి కాదే దేవత అని అర్థం అంటే సంపద మన ఇంట్లోకి వస్తుందని ఈశాన్యం మూల తవ్వితే దొరుకుతుందట స్వామీజీ చెప్పారు అంటే లంకెబిందెలు దొరుకుతాయేమో అత్తయ్యా అబ్బా బిందెలే నాకు వాటిని చూడాలని చాలా ఆతృతగా ఉంది నాకు కూడా మరీ అంతాత్రం పనికిరాదు ఎల్లుండి శుక్రవారం ఏకాదశి చాలా మంచి రోజు అప్పటి వరకు ఆగాల్సిందే అత్తయ్యా అత్తయ్యా లంకెబిందెల్లో నాకో బిందె నాకు కూడా ఒక బిందె కావాలి ఎందుకు ఇద్దరు చెరో బిందె తీసుకెళ్ళి నీళ్లు మోసుకొస్తారా ఏంటి చిచ్చి ఖాళీ బిందెలు కాదత్తయ్యా నిండు బిందెలు వాటిల్లో బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఉంటాయట కదా అవి కావాలత్తయ్యా ఇది స్వామీజీ నా భక్తికి మెచ్చి నాకిచ్చిన వరం అక్కడ ఏది దొరికినా దానిమీద పూర్తి హక్కు అధికారం నాకు మాత్రమే ఉంటాయి ఎవరికివ్వాలి ఏం చేయాలి అనేది నా ఇష్టప్రకారమే జరుగుతుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి మీ మీ పనులు చేసుకోండి అలాగే అత్తయ్యా అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంతలో చీరల వ్యాపారి అనుసూయ ఇంటికి వచ్చాడు నమస్కారం అమ్మగారు ఏం వీరయ్య ఏంటి ఈ మధ్య అస్సలు రావటం లేదు మీకు తెలియదేముందమ్మా ఈ మాయదారి కరోనా వల్ల ఈ ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది అవునులే అందరి పరిస్థితి అంతేలే కానీ అలా ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటావమ్మా రెక్కాడితే తెగని డొక్కాడిన బ్రతుకులు మావి అందుకే నాలుగు బేరాలు చూసుకుని వెళ్దామని ఇలా వచ్చానమ్మా అలాగా ఏం వెరైటీస్ తీసుకొచ్చావేంటి వేసవి కాలం కదమ్మా కాటన్ వెరైటీస్ తీసుకొచ్చాను చూపించమంటారా ఒక్క నిమిషం ఆగు నా కోడళ్ళని కూడా పిలుస్తాను అలాగేనమ్మా రాణి వాణి ఇలా రండి ఆ వస్తున్నా అత్తయ్యా అత్తయ్యా వీరయ్య కాటన్ చీరలు తీసుకొచ్చాడు మీకు నచ్చినవి తీసుకోండి అలాగే అత్తయ్యా ఇవిగో చూడండి అమ్మా అని వీరయ్య ఒక్కో చీర పరచి చూపిస్తూ ఉన్నాడు ఇంతలో అనసూయ ఫోన్ రింగ్ అయింది మీరిద్దరూ చీరలు చూస్తూ ఉండండి నేనిప్పుడే వస్తాను అని అనసూయ లోపలికి వెళ్ళింది ఇవి చూడండి మోడ్రన్ డిజైన్ చాలా బాగుంటుందమ్మా ఈ చీర ఇటు పక్కన పెట్టు ఇది చూడండి అమ్మా రేర్ కలర్ కాంబినేషన్ ఆ చీర నాకు నచ్చింది ఇటువైపు పెట్టు ఈ చీర ఇటువైపు పెట్టు బాబు అని తోడి పోటీ పడి మరీ చీరలు సెలెక్ట్ చేసి పక్కన పెట్టించారు అబ్బా ఎంత మంచి బేరం ఈరోజు నా పంట పండింది అమ్మా మీరు సెలెక్ట్ చేసిన వాటికి బిల్లు వేయమంటారా ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటే చూయించు బాబు అమ్మా కాటన్ వెరైటీస్ ఇవే అదేంటి ఆ ఎల్లో సారీ అది చూయించు అది కాటన్ కాదమ్మా పర్వాలేదులే చూపించు ఇదిగోండమ్మా ఈ చీర చాలా బాగుంది అని తోడికోడళ్ళిద్దరూ ఒకే చీర పట్టుకొని లాక్కుంటూ ఉన్నారు ఈ చీర ముందు నేను చూశాను ఇది ముందు నాకు నచ్చింది ఇది నాకే కావాలి లేదు ఇది నా సొంతం అని ఇద్దరూ బలంగా ఒకే చీరని అటు ఇటు లాక్కుంటూ తిట్టుకుంటూ ఉన్నారు అమ్మ అమ్మా నా చీర నలిగిపోతుందమ్మా తోడికోడళ్ళిద్దరూ బలంగా లాగటంతో ఆ చీర కాస్త చిరిగిపోయింది ఇంతలో అనసూయ వచ్చింది అయ్యో 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 ఏంటే బంగారం లాంటి చీర చింపేశారు గదే అత్తయ్యా ఇది నాకు నచ్చింది అది నేను ముందు ఇప్పుడు అది ఇద్దరికీ కాకుండా అయిపోయిందిగా చేసిన నిర్వాకం చాలు లోపలికి వెళ్ళండి బాధపడకు వీరయ్యా దాని ఖరీదు నేనిస్తాను అని డబ్బులు ఇచ్చి పంపుతుంది అనుసూయ తరువాతి రోజు శుక్రవారం రానే వచ్చింది స్వామీజీ సూచన ప్రకారం ఇంటికి ఈశాన్యంగా మూడు అడుగుల దూరంలో త్రవ్వటం మొదలు పెట్టారు మూడడుగులు త్రవ్వగానే ఏదో వస్తువు తగిలిన శబ్దం వినపడింది మెల్లగా చుట్టూ తవ్వి బయటకు తీశారు అది ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టె దానికి తాళం వేసి ఉంది ఆ పెట్టెకున్న మట్టి దులిపి జాగ్రత్తగా ఇంటి లోపలికి తీసుకువెళ్లారు చాలా కష్టపడి ఇనుప పెట్టెకి వేసిన తాళం పగల కొట్టారు కుటుంబమంతా ఉత్కంఠగా పెట్టె వైపే చూస్తూ ఉన్నారు అనసూయ దైవానికి నమస్కారం చేసుకొని ఆ పెట్టెను తెరిచింది అందులో అందమైన నగిషీతో ఉన్న ఇంకొక లోహపు పెట్టె కనపడింది ఇందులో ఏముందో ముందు నేను చూస్తాను లేదు లేదు ముందు నేను చూస్తాను అని తోడికోడళ్ళిద్దరూ ఆ పెట్టెను అటూ ఇటూ లాక్కుంటూ ఉన్నారు అది చూసిన అనసూయకు చాలా కోపం వచ్చింది మీ ఇద్దరికీ అస్సలు బుద్ధి లేదు దీనికి కూడా పడాలా మర్యాదగా ఆ పెట్టె అక్కడ పెట్టకపోతే ఇద్దరి చెంపలు వాయిస్తాను పెట్టండి అక్కడ అని అనసూయ గట్టిగా అరిచేసరికి భయపడిన కోడళ్ళు ఆ లోహపు పెట్టెను అక్కడ పెట్టేశారు అనసూయ ఆ పెట్టెను తెరిచి చూసింది అందులో ఒక పట్టు వస్త్రం కనిపించింది అయ్యో ఇదేంటి బంగారం వజ్రాలు వైడూర్యాలు ఉంటాయనుకుంటే ఈ గుడ్డ ముక్కుందేంటి ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఆగండే అని ఆ పట్టు వస్త్రాన్ని పెట్టెలో నుంచి బయటకు తీశారు అందులో నుండి ఒక తాళం చెవి మరియు ఒక లాకెట్ ఉన్న గొలుసు కింద పడ్డాయి అమ్మా ఇచ్చుడు పురాతన కాలం నాటి తాళం చెవి ఆ ఇది దేనికి సంబంధించిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అమ్మా ఇది లాకెట్ గొలుసు చాలా బరువుగా ఉంది ఈ లాకెట్టు ఈ లాకెట్ డిజైన్ చాలా మోడ్రన్ గా ఉంది కదండి నిధి దొరుకుతుందని ఎంత ఆశపడ్డానో ఇవి ఎందుకు పనికిరావు అంత తేలిగ్గా తీసేయొద్దే స్వామీజీ చెప్పారంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి ఇవి ఇంత భద్రంగా దాచిపెట్టారంటే ఎంతో ముఖ్యమైనవి ఉంటాయి అదేంటో మనం తెలుసుకోవాలి అత్తయ్య ఈ క్లాత్ చూడండి ఎంత మెత్తగా ఉందో మంచి కలర్ డిజైన్ కూడా చాలా మోడ్రన్ గా ఉంది అత్తయ్యా అత్తయ్యా ఇది నాకు కావాలత్తయ్యా నాకు కూడా కావాలత్తయ్యా ఎందుకే అది ఎప్పటిదో దాన్ని మీరేం చేసుకుంటారు డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటాను అత్తయ్య భలే మంచి ఐడియా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న డిజైన్ ని హైలైట్ చేస్తే బ్లౌజ్ అదిరిపోద్ది నోరు ముయ్యండి ఎప్పుడు చీరలు నగలు గోలే ఆ క్లాత్ పై ఏవో బొమ్మలు గుర్తులు ఉన్నాయి అవేంటో చూడండి వాటికి ఆ లాకెట్ కి తాళం చెవికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అమ్మా నువ్వు ఊహించింది నిజమేనమ్మా ఈ వస్త్రం మీద బొమ్మలతో మ్యాప్ గీశారు ఏంటి మ్యాప్ ట్రెజర్ మ్యాప్ ఏదో తెలుసుకుంటే మనకి నిధికి దారి దొరుకుతుంది అందరూ ఆ మ్యాప్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు కొంతసేపటి తర్వాత వారికి ఆ మ్యాప్ పై కొంత అవగాహన వచ్చింది ఈ మ్యాప్ నాకు అర్థమైంది నాకు కూడా అర్థమైంది నేను ముందు చెప్తాను కాదు నేను చెప్తాను మీరిద్దరూ ఆగండి అలా నేను వివరంగా చెప్తా వినండి అలాగే అత్తయ్య ఇలా చూడండి ఇక్కడ నుండి బాణం గుర్తులు మొదలయ్యాయి తూర్పు దిక్కుగా వెళ్తే ఒక నది వస్తుంది మన ఊరికి తూర్పు దిక్కులో గోదావరి నది ఉంది కదా అంటే నా అంచనా ప్రకారం ఈ మ్యాప్ మన ఊరు నుండే మొదలవుతుంది తర్వాత నదిలో దక్షిణంగా కొంత దూరం వెళ్తే అక్కడ ఒక దీవి చేరుకుంటారు ఆ దీవి లోపలికి కొంత దూరం వెళ్తే అక్కడ ఓ చెట్టు గుడి కనిపిస్తాయి ఆ గుడి దగ్గర నుండి ఉత్తరంగా వెళ్తే అక్కడ కొండలు ఉన్నాయి అక్కడితో బాణం గుర్తులు ముగిశాయి అంటే మ్యాప్ ప్రకారం ఆ కొండల దగ్గరే నిధి దొరుకుతుందన్నమాట అత్తయ్య నిధి కోసం ఎప్పుడు వెళ్దాం మనమెందుకే మనం ఇంట్లోనే ఉందాం లేదత్తయ్యా ఆ మ్యాప్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అవునత్తయ్యా ఇలాంటివన్నీ సినిమాల్లోనే చూస్తూ ఉంటాం రియల్ లైఫ్ లో ట్రెజర్ హంట్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు మనం కూడా వెళ్దాం అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ సరే సరే వెళ్దాంలే మరెప్పుడు బయలుదేరదాం అత్తయ్యా ఓ మంచి రోజు చూసుకొని బయలుదేరదాం ఈలోపు మన జర్నీకి కావలసినవన్నీ సిద్ధం చేయండి అలాగే అత్తయ్యా అలా అన్నీ సిద్ధం చేసుకొని ఒకరోజు ఉదయాన్నే కుటుంబం అంతా నిధి వేటకు బయలుదేరారు ఆ మ్యాప్లో ఉన్న ప్రకారమే తూర్పు దిక్కుగా వెళ్ళి గోదావరి నది ఒడ్డు చేరుకున్నారు నది ఒడ్డున కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు తరువాత ఒక పడవలో దక్షిణ దిశగా ప్రయాణం మొదలు పెట్టారు మ్యాప్ లో చూస్తే అన్ని దగ్గర దగ్గరే ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఆ దీవి చేరుకోవటానికి ఇంకా ఎంతసేపు పడుతుందో ఏంటో ఎవరికి మాత్రం ఏం తెలుసు దీవి కనపడే వరకు అలా వెళ్తూ ఉండడమే అదిగో అలా చూడండి దూరంగా ఏదో దీవి కనపడుతుంది ఆ అవును అమ్మయ్యా ఎలాగోలా దీవిని కనిపెట్టాం ఇప్పుడు ఎటు వెళ్ళాలో ఏంటో ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ఈ దీవికి సుమారు మధ్య వరకు వెళ్ళాలి అక్కడ ఒక చెట్టు దాని కింద గుడి బొమ్మ వేసి ఉన్నాయి మనం అక్కడికి చేరుకోవాలి అంటే ఈ దీవి లోపలికి మనం నడవాలి అలా అందరూ ఆ దీవి లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు అలా కొంత దూరం వెళ్లారు కొంతసేపటికి చీకటి పడుతుంది కాబట్టి ఈ రాత్రి ఇక్కడే ఉన్నాం ఉదయాన్నే మరలా ప్రయాణం మొదలు పెడదాం అనుకొని టెంట్ వేయటానికి మంచి ప్రదేశం కోసం చుట్టూ చూశారు వాళ్ళకి ఓ పెద్ద చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద ఓ కోయ దేవత విగ్రహం కనిపించింది ఇదే మన మ్యాప్లో ఉన్న చెట్టు చెట్టు కింద గుడి అనుకుంటా అవునవును ఇదే అనుకుంటా ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అనుకొని వారు అక్కడే టెంట్స్ వేసుకొని బస చేశారు వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తిన్నారు నిధికి సంబంధించిన వస్తువులన్నీ మధ్యలో పెట్టుకొని నెక్స్ట్ ప్లాన్ గురించి చర్చించుకుంటూ ఉన్నారు సడన్గా వాణికి ఏదో గుర్తుకు వచ్చింది అత్తయ్య నేనిప్పుడే వస్తాను ఒక్కదానివే ఎక్కడికే రాణిని తోడు తీసుకెళ్ళు అలాగే అత్తయ్యా రాణి వాణి ఇద్దరు చెట్టు కింద ఉన్న కోయదేవత విగ్రహం దగ్గరకు వచ్చారు ఏంటి వాణి ఇక్కడికెందుకు వచ్చావు రాణి ఇలా చూడు ఈ విగ్రహం మెళ్ళో ఉన్న లాకెట్ మనకు పెట్టెలో దొరికిన లాకెట్ ఒకేలా ఉన్నాయి చూసావా ఆ అవునవును అంటే ఇది మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకేనేమో మ్యాప్లో చెట్టు గుడి అని గుర్తులు పెట్టారు ఇది తీసేసుకుందామా అమ్మో దేవత మెడలో తీసుకుంటే ఏమైనా ప్రమాదమేమో ఏమీ ఉండదు నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అమ్మా మేము నిధి కోసం వెళ్తున్నాం మా ఈ ప్రయత్నంలో విజయం సాధించేలా దీవించు తల్లి అని ఇద్దరూ ఆ దేవతకు నమస్కారం చేసుకున్నారు మా ఈ ప్రయాణంలో నీ మెడలో ఉన్న లాకెట్ మాకు సహాయపడుతుందని అనిపిస్తుంది అందువల్ల ఇది ఇవ్వమ్మా మరలా తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ నీ మెడలో వేసేస్తాం అని దేవతకు చెప్పి వాణి కోయదేవత మెడలో ఉన్న లాకెట్ తీసుకుంది వెంటనే ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది అమ్మో నాకు చాలా భయంగా ఉంది త్వరగా పద టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం అని ఇద్దరూ ఆ లాకెట్ తీసుకొని చాలా వేగంగా టెంట్ దగ్గరకు వెళ్లిపోయారు ఏంటే ఎక్కడికెళ్లారు అత్తయ్యా ఈ లాకెట్ చూడండి మన దగ్గర ఉన్న లాకెట్ లాగే ఉంది కదా మనకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చాం ఇంత చీకట్లో మీకెలా దొరికిందే దేవత విగ్రహం మెడలో ఉందత్తయ్యా దేవత మెడలోదిలా తీసుకొచ్చారే నిధి అన్వేషణలో మనకెక్కడైనా అవసరం పడవచ్చని తీసుకొచ్చామత్తయ్య ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం లేదత్తయ్యా ఎవ్వరూ చూడలేదు ఇక్కడ జనసంచారం లేదనుకుంటా అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏది ఆ లాకెట్ ఇలా ఇవ్వండి అత్తయ్యా అవును రెండు ఒకేలా ఉన్నాయే అని ఆ రెండు లాకెట్స్ అటూ ఇటూ తిప్పి చూస్తూ ఉండగా ఆ రెండు ఒకదానితో ఒకటి ఫిక్స్ అయి ఒక నక్షత్రం ఆకారంలో ఉన్న పెద్ద లాకెట్లా మారిపోయాయి వావ్ ఇది చాలా బాగుంది విడదీయొచ్చు అతికించొచ్చు జంట లాకెట్స్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా అని కబుర్లు చెప్పుకుంటూ అర్ధరాత్రి కావటంతో అందరూ టెంట్లో నిద్రపోయారు తెల్లవారింది నిద్రలేచి చూసేసరికి తోడికోడళ్లు కనిపించటం లేదు చుట్టూ చూశారు ఎక్కడా కనిపించలేదు ఏంటండి ఇది కోడళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు వాళ్ళకేమైనా ప్రమాదం జరిగిందేమో నాకు చాలా భయంగా ఉందండి భయపడకాను సూయ వాళ్ళకేమీ కాదు అందరం దిక్కు వెతుదాం అని నలుగురు నాలుగు వైపులకు వెళ్లి తోడి కోడళ్ల కోసం వెతకటం మొదలు పెట్టారు అసలు విషయం ఏంటంటే పక్షుల కిలకిలా రావాలకు ఉదయాన్నే నిద్రలేచిన రాణి వాణి టెంట్ బయటికి వచ్చారు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు పచ్చదనం పిల్లగాలులు రకరకాల పక్షులు రంగురంగుల పూలు వారికి చాలా బాగా నచ్చాయి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అలా ముందుకు సాగారు అలా వెళ్తూ వెళ్తూ ఎంత దూరం వెళ్తున్నారో ఎటు వెళ్తున్నారో కూడా గమనించుకోలేదు కొంత దూరం వెళ్లేసరికి వారి దృష్టి ఒక అందమైన పుష్పంపై పడింది ఆ పుష్పం వారిద్దరికీ చాలా బాగా నచ్చింది ఇద్దరు ఆ పువ్వును తెంపుకోవాలని వేగంగా దగ్గరకు వెళ్లారు కానీ అది దూరంగా కొలను మధ్యలో ఉంది అబ్బా ఈ పువ్వు ఎంత బాగుందో ఇది నాకే దక్కాలి ఎంత అందమైన పువ్వు దీన్ని నేనే సొంతం చేసుకుంటాను అనుకొని అక్కడ దొరికిన కర్రలతో దాన్ని అందుకోవాలని ప్రయత్నించారు అలా ప్రయత్నిస్తూ ఉండగా పొరపాటున కాలు జారి కొలనులో పడిపోయారు బయటకు రావటానికి ఎంత ప్రయత్నించినా ఇద్దరూ బయటకు రాలేకపోతున్నారు రాణి ఏంటిది కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది అవును వాణి నా కూడా అలాగే అనిపిస్తుంది ఎవరో కాళ్ళు పట్టుకొని లోపలికి లాగుతున్నట్లు అనిపిస్తుంది అవును ఎంత ప్రయత్నించినా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నా లోపలికి దిగబడిపోతున్నా నా పరిస్థితి కూడా అలాగే ఉంది అంటే ఇది కొలను కాదు ఊబి అమ్మో ఊబా కాపాడండి ఎవరైనా కాపాడండి కాపాడండి ఎవరైనా మమ్మల్ని కాపాడండి ఊబిలో నుంచి బయటపడటం చాలా కష్టం కదా అవును ఏం చేస్తాం మన బ్రతుకులు ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవాలని రాసిపెట్టాడా దేవుడు అలా అనుకురాని ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం పిచ్చిదాన ఆలోచించే సమయం మనకెక్కడుంది ఆల్రెడీ సగం మునిగిపోయాం జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి బ్రతకవలసిన మనం ఇలా కలిసి చచ్చిపోతున్నాం అని ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు నన్ను అని నీతో కావాలనే అన్నిట్లో పోటీ పడేదాన్ని చీటికి మాటికి పోట్లాడేదాన్ని నిన్ను బాగా విసిగించేదాన్ని ఇప్పుడు కూడా పువ్వు కోసం నీతో పోటీపడి ఊబిలో పడిపోయా అలా మాట్లాడకురాణి నేనేమైనా తక్కువ నేను కూడా నీతో అలాగే ప్రవర్తించాను కదా అయినా అవన్నీ చిన్న చిన్న గొడవలు చిలిపి సరదాలు అవి మనసులో పెట్టుకోకూడదు మనమిద్దరం తోడబొట్టిన అక్కా చెల్లెళ్ళు కాకపోయినా ఆ దేవుడు కలిపిన అక్కా చెల్లెళ్ళం తోడికోడళ్ళం జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలాంటి గొడవలన్నీ పక్కన పెట్టి అపాయం వచ్చినప్పుడు అండగా నిలబడాలి అప్పుడే కదా బంధాలకి బంధుత్వాలకి విలువ మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వరగా నన్ను పట్టుకొని నా పైకెక్కి అవతలి ఒడ్డుకు దూకటానికి ప్రయత్నించు నేను నీ పైకెక్కితే నువ్వు ఇంకా త్వరగా లోపలికి మునిగిపోతావు కదా పర్వాలేదులే ఎలాగూ చనిపోయేదాన్నే కదా నిన్ను కాపాడటానికి సహాయం చేశానన్న తృప్తైనా నాకుంటుంది త్వరగా రా ఎక్కువ సమయం లేదు అమ్మో నాకు చాలా భయంగా ఉంది నేను దూకగలనో లేదో మళ్ళీ ఇందులోనే పడిపోతే నా వల్ల కాదు అలా అంటే ఎలా ప్రయత్నించు నాకంటే నీకే ధైర్యం ఎక్కువ నువ్వే నా ఎక్కి అవతల ఒడ్డుకు దూకు అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఇద్దరం పోయేకంటే ఒక్కరైనా బ్రతుకుతాం కదా సరే సరే ఇది వాదించుకునే సమయం కాదు నేనే ప్రయత్నిస్తాను అని వాణి అతి కష్టం మీద రాణి భుజాలపైకెక్కి అవతలి ఒడ్డుకు దూకింది కాని మీద ఉన్న బురద వల్ల జారుకుంటూ మరలా ఊబిలోకి వెళ్తూ ఉంది ఇంతలో అక్కడ చేతికి తగిలిన మర్రి ఓడను గట్టిగా పట్టుకొని పాకుతూ ఒడ్డుకు వచ్చేసింది రాణి అప్పటికే మెడ వరకు మునిగిపోయింది ఇక రెండు మూడు క్షణాల్లో రాణి పూర్తిగా మునిగిపోతుంది వాణికి ఒక ఐడియా వచ్చింది వెంటనే తన చేతిలో ఉన్న మర్రి ఓడను రాణి చేతికి అందేలా విసిరింది రాణి దీన్ని గట్టిగా పట్టుకో త్వరగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మర్రి ఓడను మాత్రం విడిచిపెట్టొద్దు నేను నిన్ను బయటికి లాగుతాను అని వాణి తన శక్తినంతా ఉపయోగించి చాలా కష్టపడి రాణిని ఆ ఊబిలో నుండి బయటకు లాగింది తోడికోడళ్ళిద్దరూ మృత్యుతో పోరాడి అలసిపోయి అక్కడే పడుకొని విశ్రాంతి తీసుకున్నారు మెల్లగా అలా నిద్రలోకి జారుకున్నారు చాలాసేపటి తర్వాత మెలకువ వచ్చింది రాణి రాణి లే వాళ్ళు మన కోసం కంగారు పడుతూ ఉండుంటారు అవునవును త్వరగా పద టెంట్ దగ్గరికి వెళ్దాం కానీ మనం ఎటు వెళ్ళాలి మనం ఎటు నుండి వచ్చాం చుట్టూ ఒకేలా ఉంది ఎటు వెళ్లాలో ఏంటో నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు నాకు చాలా ఆకలిగా ఉంది అస్సలు నడిచే ఓపికే లేదు నాకు కూడా చాలా నీరసంగా ఉంది ఏదైనా పళ్ళు దొరుకుతాయేమో చూద్దాం అని చుట్టుపక్కల వెతికి కొన్ని పళ్ళు కోసుకొని తిన్నారు కొంత దూరం వెళ్ళేసరికి వారికి చిన్న సెలయేరు కనపడింది దానిలో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు కొంత ఓపిక వచ్చేసరికి వారి కుటుంబాన్ని వెతుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు ఉదయం నుండి తోడికోడళ్ల కోసం వెతుకుతూనే ఉన్నారు అయినా ప్రయోజనం లేకపోయింది ఆ చుట్టుపక్కలంతా వెతికి సాయంత్రం కావటంతో టెంట్ దగ్గరికి చేరుకున్నారు ఏంటి బాబు రాణి వాణి మీకు కూడా కనిపించలేదా లేదమ్మా ఈ చుట్టుపక్కలంతా వెతికాం వారి జాడే లేదు వద్దంటే విన్నారు కాదు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జైట్మెంట్ నిధి అది ఇది అని చెప్పి అందరినీ బయలుదేర్పించారు ఇప్పుడేమో ఇలా అయింది బాధపడక అనుసూయ వారు కూడా మనకోసం వెతుతూ ఉంటారు రేపు తప్పకుండా దొరుకుతారు అలా దొరికితే బానే ఉంటుందండి వాళ్ళు కనిపించగానే నిధి లేదు పాడు లేదు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిపోదామండి సరే సరే అలాగే వెళ్దాంలే ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోయాం ఏదైనా తిని విశ్రాంతి తీసుకుందాం రేపు మళ్ళీ వెతకటానికి ఓపిక కావాలి కదా అనుకొని వారు తెచ్చుకున్న ఆహారం తిని టెంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అక్కడ తోడికోడల పరిస్థితి ఏంటిది రాణి ఎంత దూరం నడిచినా మన టెంట్ కనిపించట్లేదు మనం అసలు కరెక్ట్గానే వెళ్తున్నామా నిజమే వాణి వచ్చిన దారే వెళ్తే ఎప్పుడో టెంట్ చేరుకునేవాళ్ళం మనం రాంగ్ డైరెక్షన్లో అనుకుంటా సాయంత్రం కావస్తుంది త్వరగా వెనక్కి వెళ్ళిపోదాం చీకటి పడేసరికి టెంట్ దగ్గరికి చేరుకోవచ్చు అని తోడికోడళ్ళిద్దరూ వెనుతిరిగారు అలా కొంత దూరం వెళ్లేసరికి మరలా ఆ ఊబి దగ్గరకు చేరుకున్నారు అమ్మో మళ్ళీ ఇక్కడికే వచ్చాం దీన్ని చూస్తుంటేనే నాకు వణుకు పుడుతుంది నాకు కూడా అలాగే ఉంది ఉదయం జరిగిన సంఘటన తలుచుకుంటేనే భయమేస్తుంది ఈ ప్రదేశం ఏదో తేడాగా ఉంది త్వరగా పదా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని వేరే దిక్కు ప్రయాణం మొదలుపెట్టారు అలా వెళ్తూ ఉండగా వారికి ఒక గుండ్రని ఆకారంలో ఉన్న చెట్టు పొద కనిపించింది ఆ పొద నిండా రంగురంగుల పండ్లు ఉన్నాయి ఈ చిన్న పొదకి పండ్లు ఏంటి ఒకవేళ కాసిన ఒకే పొదకి రకరకాల పండ్లు ఎలా కాస్తాయి పశుపక్షాదులేవి వాటిని ఎందుకు తినలేదు అన్న ఆలోచనే తోడికోడళ్ళ మనసులోకి రాలేదు బాగా ఆకలి మీద ఉండటం చేత తోడికోడళ్ళు గబగబా వాళ్లకు నచ్చిన రంగు గల పండ్లు కోసుకొని తినేశారు ఆ వింత పండ్లు తినగానే ఓ వింత జరిగింది తోడికోడళ్ళకి మైకం కమ్మి కింద పడిపోయారు కొంతసేపటికి మెలకువ వచ్చి ఒకరి కోసం ఒకరు వెతుక్కుంటూ ఉంటారు రాణి రాణి ఎక్కడున్నావు అని చుట్టూ చూసింది వాణి కాని రాణి ఎక్కడా కనిపించలేదు రాణి నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది అని వెనక్కి తిరిగి చూసేసరికి గుండె ఆగిపోయినంత పని అయింది ఒక పెద్ద ఆకారం కనిపించింది భయపడి వెనక్కి వెనక్కి వెళ్ళి పైకి చూస్తే అది రాణిలాగే ఉంది ఇదేంటి రాణి ఇంత పొడుగైపోయింది దీన్ని చూస్తుంటే ఓ పెద్ద రాక్షసిని చూస్తున్నట్లుంది రాణి రాణి ఇక్కడున్నా కిందకి చూడు అని వాణి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంది కానీ రాణికి వాణి మాటలు వినిపించలేదు రాణి కూడా వాణి కోసం వెతుకుతూ ఉంది ఇదేంటి చెట్లన్నీ చిన్న చిన్నగా అయిపోయాయి అని కిందకి చూస్తూ ఉంది పరీక్షగా చూస్తే కింద చిన్న నీటిగుంట ఇంకొంచెం పక్కగా వాణి చేతులూపుతూ పిలుస్తూ కనిపించింది ఇదేంటి వాణి చిన్నగా చీమలా అయిపోయింది నన్నే పిలుస్తుంది పాపం ఇలా ఎలా అయిపోయిందో ఏంటో అని రాణి వాణిని తన చేతిలోకి తీసుకుంది ఇదేంటి వాణి ఇలా అయిపోయావు ఆ మాయదారి పండ్లు తినటం వల్లే ఇలా అయిపోయాం నేనేమో పొట్టిగా అయ్యాను నువ్వేమో పొడుగ్గా అయిపోయావు అయ్యయ్యో ఇప్పుడెలా మనం తిరిగి మామూలుగా ఎలా అవుతాం అత్తయ్య వాళ్ళకి ఇలా మన మొహం ఎలా చూపిస్తాం అదిగో అటు చూడు దూరంగా మన టెంట్ లాగే ఉంది చూడు చూడు ఆ అవునవును అది మన టెంటే పద త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం అనుకొని తోడికోడళ్ళు టెంట్ దగ్గరకు వెళ్లారు రాణి మాటలు టెంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు వినిపించాయి రాణివాణి వచ్చేశారని అందరూ టెంట్ బయటకు వచ్చారు చుట్టూ చూశారు కాని ఎక్కడా తోడికోడళ్ళు కనిపించలేదు ఇదేంట్రా నాకు రాణి మాటలు వినిపించాయి ఎక్కడా కనిపించట్లేదే ఇదంతా నా భ్రమ లేదమ్మా మాకు కూడా వినిపించాయి ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అని చుట్టూ వెతుకుతూ ఉన్నారు ఓ పెద్ద ఆకారం వాళ్ల వైపే రావటం చూసిన కుటుంబ సభ్యులు మొదట భయపడ్డారు తర్వాత వచ్చిన వాళ్లు రాణి వాణి అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు చాలా బాధపడ్డారు బంగారు బొమ్మల్లా ఉండే మీరు ఇలా అయిపోయారేంటే అసలేం జరిగింది ఇలా ఎలా అయిపోయారు అప్పుడు తోడికోడళ్ళు ఊబిలో నుండి ఒకరిని ఒకరు రక్షించుకున్న విషయం చెప్పారు ఎప్పుడూ బద్ద పోట్లాడుకునే మీరు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారా మీలో ఈ మార్పు కోసమే కదా నేను తాపత్రయపడింది ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది నిధి కోసం వచ్చి నిధి కంటే విలువైంది సంపాదించుకున్నాం ఇద్దరూ కలకాలం ఒకరి కోసం ఒకరు కలిసిమెలిసి ఉండండి అలాగే అత్తయ్యా మరి ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఎలా మారే ఒక చెట్టు పొదకి రకరకాల పండ్లు కనిపిస్తే అవి తిని ఇలా అయిపోయామత్తయ్యా ఒకే చెట్టు పండ్లు కదా అయితే ఇద్దరూ పొట్టిగా అవ్వాలి లేదంటే ఇద్దరు పొడుగ్గా అవ్వాలి ఒకరు అలా ఇంకొకరు ఇలా ఎలా మారిపోయారు అక్కడ ఏదో తిరకాసుంది ఆ చెట్టు ఎక్కడుందో మీకేమైనా గుర్తుందా ఆ గుర్తుందత్తయ్యా అది మర్చిపోయే ప్రదేశమా ఆ ఊబికి దగ్గరలోనే ఉంది సరే పదండి అక్కడికి వెళ్దాం రాణి నువ్వు పెద్దగా ఉన్నావు రెండు అడుగుల్లో అక్కడికి చేరుకోగలవు అందువల్ల అందరినీ నువ్వే అక్కడికి చేర్చు ఉదయం నుండి నడిచి నడిచి అలసిపోయాం అస్సలు ఓపికే లేదు అలాగే అత్తయ్య అని రాణి కుటుంబ సభ్యులందరినీ తన చేతులపై ఎక్కించుకొని ఆ చెట్టు పొద దగ్గరకు తీసుకొని వెళ్ళింది ఇదేనా ఆ చెట్టు పొద అవునత్తయ్యా చూడండి ఈ ఎంత అందంగా ఉన్నాయో ఎవరైనా తినకుండా ఎలా ఉంటారు అది నిజమేలే సమస్య ఇక్కడే ఎదురైంది కాబట్టి పరిష్కారం కూడా ఇక్కడే దొరుకుతుందనిపిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా చుట్టూ పరీక్షించి చూడండి మనకి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తూ ఉంటారు ఆ కొలంలో ఉన్న పువ్వు చూడండి ఎంత బాగుందో అత్తయ్య అత్తయ్య పొరపాటును కూడా అటు వెళ్ళకండి అది కొలను కాదు ఊబి ఆ పువ్వు కోసం వెళ్లే మేమిద్దరం ఊబిలో పడిపోయాం అమ్మో అవునా ఇదేనా అది ఆ అవునత్తయ్యా ఈ ప్రదేశం కొంచెం తేడాగా ఉంది అందరూ జాగ్రత్తగా మెలగండి అనుకొని అందరూ చుట్టుపక్కలంతా గాలించారు కాని తోడికోడళ్ల సమస్యకి పరిష్కారం ఏమీ తోచలేదు అప్పుడు అనసూయ రాణి వాణి మీరిద్దరూ ఒకే చెట్టు పండ్లు తిన్నారా లేక వేరే వేరే చెట్ల పండ్లా మాకు బాగా గుర్తుంది ఈ పొదకి కాసిన పండ్లే ఇద్దరం తిన్నాం ఒకే చెట్టు పండ్లు తిన్నారు కదా అయితే ఇద్దరు పొట్టిగా అవ్వాలి లేదంటే ఇద్దరు పొడుగ్గా అవ్వాలి ఒకరు పొట్టిగా ఒకరు పొడుగ్గా ఎలా అయ్యారు మీరు ఈ వింత పొద దగ్గరకు వచ్చిన దగ్గర నుండి అసలు ఏం చేశారో ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పండి అలాగే అత్తయ్య మేము ఈ ఊబి పక్క నుండి మన టెంట్ని వెతుక్కుంటూ గబగబా నడుస్తూ వస్తున్నాం అప్పుడు మాకు ఈ వింత పొద కనిపించింది బాగా ఆకలిగా ఉండటంతో ఈ పండ్లు తెంపుకొని తిన్నాము ఇక్కడ రకరకాల రంగుల పండ్లున్నాయి ఏ పండ్లు తిన్నారు అత్తయ్యా నేను ఎరుపు రంగు పండ్లు నాలుగు తిన్నాను నేనైతే పసుపు రంగు పండ్లు పది తిన్నాను పదిట్లా తిన్నావే ఉదయం నుండి తిరిగి తిరిగి బాగా ఆకలి వేసి తినేశానత్తా సరేలే ఆ తర్వాత ఏం జరిగింది అప్పటి వరకు ఉన్న అలసట మొత్తం మాయమైపోయింది చాలా హాయిగా అనిపించింది భలే మత్తుగా గమ్మత్తుగా ఉంది రెక్కలు లేకపోయినా గాలిలో ఎగురుతూ మబ్బుల్లోకి వెళ్ళిపోయాం అక్కడ చాలా ఆటలు ఆడుకున్నాం భలే సరదాగా చాలా సంతోషంగా ఎంజాయ్ చేశాం అత్తయ్య అలసిపోయి ఆ మబ్బులపైనే నిద్రపోయాం లేచి చూసేసరికి ఈ గడ్డిపైన పడుకొని ఉన్నాం తీరా చూస్తే ఒకరు పొట్టిగా ఇంకొకరు పొడుగ్గా అయిపోయాం ఆ తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి చేరుకున్నాం అలాగా మరి ఇప్పుడేం చేద్దాం నాకేమీ తోచటం లేదు మాకు కూడా ఏం అర్థం కావట్లేదమ్మా ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో ఏంటో సరే ఒక పని చేద్దాం అసలు ఈ పండ్లు తినటం వల్లే ఇలా జరిగిందో లేదో తెలుసుకుందాం అమ్మా అది ఎలా తెలుసుకుంటాం అలా తెలుసుకోవాలంటే ఇంకొకరు ఈ పండ్లు తినాలి అంత సాహసం ఎవరు చేస్తారమ్మా నిజమే కాని అలా వదిలేస్తే సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఏదైనా జంతువు మీద ప్రయోగించి చూద్దాం ఇప్పటికిప్పుడు జంతువుల్ని ఎలా పట్టుకొస్తాం అయినా ఏ జంతువు పక్షి గాని ఈ పండ్లు లేదనుకుంటా అందుకే ఈ నిండా ఇన్ని పండ్లున్నాయి అది నిజమేలే అయితే మొక్కల మీద ప్రయోగించి చూద్దాం అదెలా అమ్మా చెప్తాను ఒక ఎరుపు రంగు పండు ఇంకొక పసుపు రంగు పండు రండి అలాగే అమ్మా ఇగు అమ్మా పళ్ళు ఇప్పుడు వాటి రసం క్రింద పడకుండా మెత్తగా నలపండి అయిపోయిందమ్మా మెత్తబడ్డా ఈ పండ్లు అదిగో అక్కడ రెండు మొక్కలున్నాయి కదా ఆ మొక్కల మొదట్లో ఆ రసం పిండండి అలాగే అమ్మా అని ఒక మొక్కకు ఎరుపు రంగు పండు రసం ఇంకొక మొక్కకు పసుపు రంగు పండు రసం వేళ్ల దగ్గర పిండారు ఆ పండ్ల రసం భూమిలోకి ఇంకిపోయింది ఈ పండ్ల రసం పీల్చుకున్న మొక్కలు ఎలా మారతాయో జాగ్రత్తగా గమనించండి ఎరుపు పండు రసం పీల్చుకున్న మొక్క ఎత్తు సగానికి తగ్గిపోయింది పసుపు రంగు పండు రసం పీల్చుకున్న మొక్క రెట్టింపు ఎత్తు పెరిగింది అమ్మా ఈ పండ్ల వల్లే సమస్యనే అర్థమైంది మరి పరిష్కారం ఏంటమ్మా పరిష్కారం కూడా సమస్యలోనే ఉంది బాబు ఏంటమ్మా అది ఇప్పుడు పొట్టిగా ఉన్న మొక్కకి పసుపు రంగు పండు పొడుగ్గా ఉన్న మొక్కకి ఎరుపు పండు రసం మొదట్లో వేయండి అలాగేనమ్మా అని అనసూయ చెప్పినట్లే చేశారు కొంతసేపటికి పొట్టిగా అయిన మొక్క పొడవు పెరిగి మామూలుగా అయిపోయింది పొడవుగా అయిన రెండవ మొక్క పొడవు తగ్గి తిరిగి మొదట ఎలా ఉందో అదే ఎత్తుకు మారింది వా అత్తయ్య ఇదెంత బాగుందో మీరు చాలా గ్రేట్ అత్తయ్యా ఉంటే గొప్ప సైంటిస్ట్ అయ్యేవారు సరే సరేలే మీ మాటలకేం గాని వాణి నువ్వు నాలుగు ఎరుపు పండ్లు తిని నాలుగింతల ఎత్తు తగ్గిపోయావు కాబట్టి నువ్వు నాలుగు పసుపు పండ్లు తిను అలాగే అత్తయ్యా రాణి నువ్వు పది పసుపు పండ్లు తిని పది రెట్ల ఎత్తు పెరిగావు కాబట్టి పది ఎరుపు పండ్లు తిను అలాగే అత్తయ్యా అని వారి అత్త చెప్పినట్లే వాణి నాలుగు పసుపు పండ్లు రాణి పది ఎరుపు పండ్లు తిని మామూలు స్థితికి వచ్చారు ఇక ఈ చుట్టుపక్కల అస్సలుండొద్దు త్వరగా మన టెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకొని కుటుంబ సభ్యులందరూ వారి టెంట్ వైపు బయలుదేరారు కాని వాణి మాత్రం వాళ్ళెవరికంటా పడకుండా ఆ వింత పండ్లు తెంపుకొని కొంగున దాచుకొని ఏమీ ఎరగని దానిలా కుటుంబ సభ్యుల వెనకే వెళ్ళింది అప్పటికే చీకటి పడిపోయింది ఎలాగో అందరూ వారి టెంట్ దగ్గరకు చేరుకున్నారు హమ్మయ్యా గండం గడిచింది నా కోడలు నాకు దక్కారు ఇక నిధి లేదు పాడులేదు రేపు ఉదయాన్నే ఇంటికి తిరిగి వెళ్ళిపోదామండి ఇంత కష్టపడి నిధి దగ్గర వరకు వచ్చి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోదామంటే ఎలా అనసూయ ఏమోనండి ఇంకా ముందుకు వెళ్తే ఏ ఏ ప్రమాదాలు ఎదురవుతాయో ఏమో చాలా భయంగా ఉందండి అందరికంటే ధైర్యంగా ఉండే నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా అందరం కలిసి ఉంటే ఏ ప్రమాదమూ రాదు ఎలాంటి ఆపదొచ్చినా ధైర్యంగా అందరం కలిసి ఎదుర్కొందాం నిధిని సొంతం చేసుకునే ఇంటికి వెళ్దాం అవునమ్మా నాన్నగారు చెప్పినట్లే చేద్దాం అవునత్తయ్యా ఇక్కడి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం ఇష్టం లేదు ఒకసారి ఇలా చూడండి అత్తయ్య మనకు దొరికిన మ్యాప్ ప్రకారం ఇక్కడి నుండి పడమరగా వెళితే కొండలు చేరుకుంటాం అక్కడ మనకి నిధి దొరుకుతుంది ఆ నిధిని తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం సరే అలాగే చేద్దాంలే అనుకొని అందరూ నిద్రపోయారు అప్పుడు వాణి లేచి తను ఎవరికంటా పడకుండా తెచ్చుకున్న వింత పండ్లని తన బ్యాగ్లో దాచుకుంది తెల్లవారింది అందరూ నిద్రలేచి ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటారు కాని తోడికోడళ్లు మాత్రం నిద్రలేవరు అది చూసిన అనసూయకు చాలా కోపం వస్తుంది రాణీ వాణి తెల్లవారింది నిద్ర లేవండి ఆలస్యం అవుతుంది ఈరోజు ఎలాగైనా సరే ఆ నిధిని సొంతం చేసుకుని ఇంటికి తిరిగి వెళ్దామనుకున్నాం కదా లేవండి లేవండి ఇంకొంచెంసేపు అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ వసే బుద్ధి లేని గాడిదల్లారా మనం అసలు ఇక్కడికి వచ్చిన పనేంటి అది చూసుకొని ఇంటికి వెళ్ళిపోదామన్న ధ్యాసే లేదు ఇలా ఆలస్యం చేస్తే ఈ రోజు కూడా ఈ దీవిలోనే వస్తుంది అత్తయ్యా ముందు లేస్తారా నాలుగు తగిలించమంటారా అమ్మో వద్దొద్దు ఇదిగో లేచామత్తయ్యా ఒక్క నిమిషంలో రెడీ అయి మీ ముందుంటాం సరే సరే త్వరగా బయలుదేరండి అలాగే అత్తయ్యా అలా కుటుంబ సభ్యులంతా త్వరగా సిద్ధమై పడమర దిశగా ప్రయాణం మొదలు పెట్టారు అలా కొంతసేపటి ప్రయాణం తరువాత వారికి ఒక పెద్ద మర్రి చెట్టు కనపడింది అప్పటికే నడిచి నడిచి బాగా అలసిపోయిన కుటుంబ సభ్యులు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఆ చెట్టుపై ఓ రాక్షసుడున్నాడు వాడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న కుటుంబ సభ్యులను చూశాడు వాడికి అమితానందం కలిగింది వెంటనే చెట్టు మీద నుండి కిందకి దూకాడు ఆ రాక్షసుణ్ణి చూసి కుటుంబ సభ్యులంతా హడలిపోయారు భయంతో బొమ్మల్లా నిలబడిపోయారు అప్పుడు రాక్షసుడు అబ్బా ఎన్ని రోజులవుతుందో నరమాంసం దిని ఈ రోజు నా పంట పండింది రోజుకొకరు చొప్పున విందు భోజనం చేస్తాను మొత్తం ఎంతమంది మీరు ఒకటి రెండు మూడు ఆ ఆరు రోజులు నాకు పండగే బాబాబు మమ్మల్ని వదిలే నీకు పుణ్యం ఉంటుంది నీకు కావలసిన కోళ్ళు మేకలు తెచ్చిపెడతాం అవి తిని నీ ఆకలి తీర్చుకో నేను అలాంటివి రోజు తింటూనే ఉంటాను కాని నరమాంసం రుచే వేరు ఈ రోజు మీలో ఒకరికి నా ఆకలి తీర్చే అదృష్టం దక్కబోతుంది ముందుగా మీలో ఎవరికి ఆ అదృష్టం ప్రసాదించాలి అనుకుంటూ కుటుంబ సభ్యులందరినీ పరీక్షగా చూస్తూ ఉన్నాడు ఆ రాక్షసుడు అప్పుడే వాడి దృష్టి తోడికోడళ్లపై పడింది ఎంత అందంగా ఉన్నారు వీళ్ళని చూస్తూ నా కళ్ళు రెప్పవాల్చటం కూడా మర్చిపోయాయి అనుకున్న రాక్షసుడు వెంటనే తోడికోడళ్ల మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు అబ్బబ్బబ్బా ఏ వందం మీరు మనుషులా లేక అప్సరసలా అందచందాల్లో అప్సరసలకి ఏమాత్రం తీసుకోరు మీ పేర్లేంటి రాణి వాణి ఓహో మీ పేర్లు కూడా బాగున్నాయి కాని నేను మాత్రం రంభా ఊర్వశి అని పిలుస్తాను నువ్వు ఎలా పిలిచినా పర్వాలేదు కానీ మమ్మల్ని మాత్రం తినకు నేను మరీ అంత మూర్ఖుళ్లా కనిపిస్తున్నానా అప్సరస్ లాంటి అందగత్తిన పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల వాంఛ అది నెరవేరకుండానే చనిపోయి ఇలా రాక్షసుడిలా మారాను అందుకని మిగతా వారందరినీ తిన్నా మీ ఇద్దరికి మాత్రం ఏ హాని కలగనివ్వను నేను మీ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాను ఏంటి పెళ్ళా మాకు ఆల్రెడీ పెళ్లైపోయింది ఇదిగో వీరే మా భర్తలు అయినా నాకేమి అభ్యంతరం లేదు మీకు కూడా ఏ అభ్యంతరం ఉండదు ఎందుకంటే మీకు మీ భర్తలు ఉండరు నేను తినేస్తాను కదా వద్దు వద్దు అలా చెయ్యొద్దు నీకు పుణ్యం ఉంటుంది నా కొడుకుల్ని ఏమి చెయ్యొద్దు కావాలంటే నన్ను తిని వాళ్ళని వదిలిపెట్టు ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు ముందు ఈ ముద్దుగుమ్మల్ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత మిమ్మల్ని విందు భోజనం చేస్తాను మాకు పెళ్ళైపోయింది నీకెన్నిసార్లు చెప్పాలి అయినా రాక్షసుడితో పెళ్ళేంటి మాకిష్టం లేదు మీ ఇష్టంతో నాకేం పని మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోటం ఖాయం అని రాక్షసుడు పెండ్లి కొడుకులా రెడీ అయ్యాడు ఏదో గొనుక్కుంటూ గుండ్రంగా చెయ్యి తిప్పగానే తోడికోడళ్ళు కూడా పెళ్లి కూతుళ్ళులా మారిపోయారు పట్టుచీర బంగారు నగలతో దగదగా మెరిసిపోతూ ఉన్నారు వారిని చూసి రాక్షసుడు మైమరిచిపోయాడు కుటుంబ సభ్యులందరూ భయపడుతూ అలాగే చూస్తూ నిలబడిపోయారు తోడి కోడళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వాణి రాణికి సైగ చేసింది వెంటనే రాణి కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యో రాణి ఏమైంది లేచి మంచినీళ్లు తాగు ఆహ్ అయ్యో నా రమ్మకేమైంది ఏమీ లేదు మేము సరిగ్గా భోజనం చేసి చాలా రోజులవుతుంది అందుకే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యయ్యో అవునా నన్ను పెళ్లి చేసుకుంటే మీకిలాంటి పరిస్థితి అస్సలు రాదు మిమ్మల్ని మహారాణుల్లా చూసుకుంటాను మీరు ఏది తినాలంటే అది క్షణాల్లో తెప్పిస్తాను ఇలా చూడండి నా శక్తి ఏమిటో అని రాక్షసుడు ఏదో మంత్రాలు చెబుతూ తన చేతిని గుండ్రంగా తిప్పాడు వెంటనే రకరకాల తినుబండారాలు ప్రత్యక్షమయ్యాయి ఆహా అద్భుతం నీకు చాలా శక్తులున్నాయే ఇన్ని రకాల వంటలు మేమెప్పుడు చూడలేదు ఇవేముంది ఇంకా రకరకాలు తెప్పించగలను మాకోసం ఇన్ని పదార్థాలు తెప్పించావు మేము కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాం ఏంటది ఒక్క నిమిషం ఆగు ఇదిగో ఈ పండ్లు తీసుకో చాలా అమోఘంగా ఉంటాయి అమృతం అంత రుచిగా ఉంటాయి తీసుకో నాకొద్దు నేను కాయలు పళ్ళు లాంటివి తిన్నాం పచ్చి మాంసం మాత్రమే తింటాను మేమెంతో ప్రేమగా ఇస్తున్నాం ఈ ఒక్కసారి తినొచ్చు కదా మేం నీ మీద అలిగాం నువ్వు ఈ పండ్లు తింటేనే మేము నువ్వు తెప్పించిన భోజనం చేస్తాం అయ్యో మీరు అలా చిన్నపుచ్చుకోకండి మీకోసం ఈ పళ్ళేంటి ఏదైనా తినేస్తాను ఏది ఇలా ఇవ్వండి ఇవిగో తీసుకో అని ఆ రాక్షసుడికి వాణి తన బ్యాగ్లో దాచుకున్న ఎరుపు రంగు వింత పండ్లని ఇచ్చింది ఒకరి తరువాత ఒకరు వాడితో పది పదిహేను పండ్లు తినిపించారు అవి తిన్న రాక్షసుడికి మైకం కమ్మింది కింద పడిపోయాడు ఆ వింత పండ్ల ప్రభావం వల్ల వాడు చీమంత చిన్నగా అయిపోయాడు వెంటనే ఆ రాక్షసుణ్ణి ఓ సీసాలో పెట్టి గట్టిగా మూత పెట్టారు ఆ సీసాని ఇంకొక డబ్బాలో ఆ డబ్బాని ఇంకొక బాక్స్లో పెట్టి గట్టిగా మూతలు బిగించారు వెంటనే ఓ త్రవి అందులో పాతిపెట్టారు ఆ రాక్షసుడి పీడ విరగడవటంతో వాడు చేసిన మాయ కూడా పటాపంచలైపోయింది కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు అందరూ తోడికోడళ్ల సమయస్ఫూర్తిని తెలివితేటల్ని మెచ్చుకున్నారు కొంతసేపటి ప్రయాణం తర్వాత వారనుకున్న కొండ దగ్గరికి చేరుకున్నారు ఆ కొండ చుట్టూ తిరిగి చూస్తే వారికి ఒక గుహ కనిపించింది కుటుంబ సభ్యులందరూ ఆ గుహ లోపలికి వెళ్లారు అత్తయా చాలా భయంగా ఉంది మీకెందుకే భయం రాక్షసుణ్ణే ఒక ఆట ఆడించారు అది కాదత్తయ్య ఈ గుహలో ఏ పులో సింహమో ఉంటే అమాంతం మీద పడి చంపేస్తే అవేమీ లేవనుకుంటా ఉంటే వాటి గాండ్రింపులు అరుపులు వినిపిస్తాయి కదా మరి ఏ పామో తేలో ఉంటే ఈ చీకట్లో కాలో చెయ్యో వాటికి తగిలితే చటుక్కున కాటేస్తాయి అది నిజమేలే మనం టార్చ్ లైట్స్ తెచ్చాం కదా అవి బయటకు తీయండి కాస్త వెలుతురుగా ఉంటుంది అలాగే అత్తయ్యా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది కదా జాగ్రత్తగా నడవండి అలా రెండడుగులు ముందుకు వేశారు అత్తయ్యా కొండరాళ్ళు తప్ప ఇక్కడేమీ లేవు ఈ గుహ అంతా ఖాళీగా ఉంది ఎన్నో ఆశలతో వచ్చాం ఆశలన్నీ అడియాశలైపోయాయి నిధి లేదు ఏమీ లేదు కాని మ్యాప్ ప్రకారం ఈ గుహలోనే నిధి ఉండాలి అది పురాతన కాలం నాటి నిధి కదా ఇటుగా వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అని దిగులుగా అక్కడే చతికిల పడ్డారు చుట్టూ పరీక్షగా చూస్తూ ఉన్నారు గుహ గోడలపై ఏవో బొమ్మలు చెక్కి ఉండటం గమనిస్తారు అనసూయ ఆ గుహ గోడల దగ్గరకు వెళ్ళి వాటిని పరీక్షగా చూస్తూ ఉంది అప్పుడు అనసూయకు ఒక గుర్తు కనపడింది ఆ గుర్తు అచ్చం వారికి నిధి ఆధారాల్లో దొరికిన లాకెట్లాగే ఉంది రాణి వాణి ఇలా రండి ఇటు చూడండి మనకు దొరికిన లాకెట్ లాగే ఉంది కదా అవునత్తయ్యా ఇక్కడ కూడా అలాంటిదే ఇంకో గుర్తు ఉంది ఇది కోయదేవత మెడలో దొరికిన లాకెట్ లాగే ఉంది అవునవును మన దగ్గర రెండు లాకెట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా రెండు గుర్తులున్నాయి అంటే మనం కరెక్ట్ గానే వచ్చాం ఇక్కడే నిధి ఉండేది తోడికోడళ్ళిద్దరూ ఆ గుర్తులను చూస్తూ వారి దగ్గర ఉన్న లాకెట్స్ను గోడకు పెట్టి చూశారు అవి అక్కడ కరెక్ట్గా సరిపోయాయి వెంటనే పెద్ద శబ్దం వచ్చింది అమ్మో ఏంటి శబ్దం గుహ కూలిపోతుందా ఏంటి ఈ రాళ్ల కింద పడి చస్తామేమో అని భయపడి అందరూ గుహ బయటకి పరిగెడతారు కానీ గుహ అలాగే ఉంటుంది శబ్దం ఆగిపోవటంతో మరలా గుహలోపలికి వెళ్ళి చూస్తారు అక్కడ రెండు లాకెట్ గుర్తుల మధ్యలో ఓ స్వరంగ మార్గం తెరుచుకొని ఉంటుంది కుటుంబ సభ్యులంతా భయం భయంగా ఆ స్వరంగంలోకి వెళ్ళారు ఆ స్వరంగానికి ఇరువైపుల రాతి శిల్పాలు ఉన్నాయి అవి అచ్చం సైనికుల్లా ఉన్నాయి నిధి కోసం వచ్చిన వారిని చంపుతాయా అన్నట్లున్నాయి ఏది ముట్టుకుంటే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అని కుటుంబ సభ్యులంతా జాగ్రత్తగా ఏదీ ముట్టుకోకుండా భయం భయంగా లోపలికి వెళ్తూ ఉన్నారు నాలుగడుగులు వేసేసరికి స్వరంగం దారి అక్కడితో ఆగిపోయింది కిందకి చూస్తే నిప్పుల గుండం కనిపించింది అది ఓ చిన్న అగ్నిపర్వతం ఆ నిప్పుల గుండం నుండి ఎర్రటి లావా ఉబుకుతూ ఉంది అవతల వైపుకు చూస్తే ఓ తలుపు కనిపించింది దానికి ఇరువైపులా రాతి సైనికులు కాపలా కాస్తున్నట్లుగా నిలబడి ఉన్నారు బహుశా అక్కడే నిధి భద్రపరిచి ఉంటారు కాని ఈ నిప్పుగుండం దాటి అవతల ఒడ్డుకి చేరేదెలా అమ్మా ఇటునుంచి అటువైపు తాళ్లు వేసి గట్టిగా కట్టి వేలాడుకుంటూ అటువైపు వెళ్ళవచ్చు మేమిద్దరం వెళ్ళొస్తాం మేం కూడా వస్తాం ఏంటి వచ్చేది తాడు పట్టుకుని వేలాడుతూ వెళ్ళటం అంత ఆషామాషీ విషయమేం కాదు మీరందరు ఇక్కడే ఉండండి అసలు అక్కడ నిధి ఉందో లేదో మేం వెళ్ళి చూసొస్తాం అని అనసూయ కొడుకులిద్దరూ తాళ్ల సహాయంతో నిప్పుల గుండం దాటి అవతలి గట్టుకు చేరుకుంటారు అక్కడ ఉన్న తలుపు తెరవటానికి ప్రయత్నిస్తారు ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోదు ఆ తలుపుపై నక్షత్రపు ఆకారంలో ఉన్న గుర్తును గమనిస్తారు వెంటనే వారికి దొరికిన జంట లాకెట్స్ గుర్తుకు వస్తాయి అమ్మా ఈ తలుపు తెరుచుకోవాలంటే మనకు దొరికిన జంట లాకెట్స్ కావాలి అత్తయ్యా మేమిద్దరం జంట లాకెట్స్ తీసుకుని వెళ్ళి వాళ్లకు సహాయం చేస్తాం మీరు వెళ్ళగలరా కష్టంగా ఉంటుంది వాళ్లే వెనక్కొచ్చి లాకెట్స్ తీసుకొని వెళ్తారులే వద్దులే అత్తయ్యా మేం జాగ్రత్తగా వెళ్తాం కదా మేం కూడా వెళ్తే వాళ్ళకి ఇంకొంచెం ధైర్యంగా ఉంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళండి అలాగే అత్తయ్యా అని తోడికోడళ్ళిద్దరూ చెరక లాకెట్ ను మెడలో వేసుకొని ఆ తాళ్ళు పట్టుకొని వేలాడుతూ కష్టపడి అవతలి గట్టుకు చేరుకుంటారు వారి దగ్గర ఉన్న జంట లాకెట్స్ను ఒకటిగా చేశారు తలుపుపై ఉన్న నక్షత్రపు ఆకారంలో పెట్టారు కానీ తలుపు తెరుచుకోలేదు మళ్ళీ ట్రై చేద్దాం అని ఆ లాకెట్ను మరలా తలుపుకి పెట్టి గుండ్రంగా తిప్పారు అప్పుడు తలుపు తెరుచుకుంది లోపల దగదగా మెరిసిపోతూ వజ్ర వైడూర్యాలు బంగారు నాణ్యాలు రకరకాల ఆభరణాలు కనిపించాయి వారి ఆనందానికి అవధుల్లేవు అత్తయ్య మనం సాధించాం ఇక్కడ నిధి ఉంది అమ్మా మనకు నిధి దొరికింది మనం కోటీశ్వరులయ్యాం కాదు కాదు అంతకన్నా ఎక్కువే అయ్యాం ఏమండి చూసారా నిధి దొరికిందంట అవునా బాబు జాగ్రత్తగా ఆ నిధి మొత్తం తీసుకొని యువతలకి వచ్చేయండి అలాగేనమ్మా అని నిధి మొత్తం పెట్టెలో సర్ది ఆ పెట్టెను తాళ్లతో కట్టి మెల్లగా అవతలి గట్టుకు చేర్చారు తరువాత కొడుకులు కోడళ్లు కూడా తాళ్ల సహాయంతో అవతలి గట్టుకు చేరుకున్నారు అమ్మా చూడు మనకు దొరికిన నిధి అని పెట్టె తెరచి చూపించారు కుటుంబ సభ్యులంతా పట్టలేని ఆనందంతో ఆ నిధిని చూస్తూ ఉండిపోయారు అత్తయ్య ఈ నగలు చూడండి ఎంత బాగున్నాయో ఈ హారం నాకు కావాలి ఈ నెక్లెస్ నాకు మళ్ళీ మొదలు పెట్టారా లోపల ఇంకా రకరకాల ఉండుంటాయి బయటికి తీసి చూద్దామత్తయ్యా మీరు మీ ఆత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకొని అష్ట కష్టాలు పడి నిధిని తీసుకొని స్వరంగం నుండి బయటకి గుహలోపలికి వచ్చారు చూడండి నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నిధి ఎవ్వరికంటా పడకుండా జాగ్రత్తగా ఇంటికి చేర్చాలి ఇలాగే ఈ పెట్టెతో సహా తీసుకువెళ్తే చూసిన వారికి అనుమానం వస్తుంది అందుకని మన బ్యాగుల్లో ఉన్న సామాగ్రి మొత్తం తీసేసి వాటిల్లో ఈ నిధి నింపండి అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు సురక్షితంగా నిధిని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అనుకొని కుటుంబ సభ్యులంతా నిధి నింపిన బ్యాగులతో ఇంటి దారి పట్టారు దారిలో చెట్టు కింద ఉన్న కోయదేవత విగ్రహం దగ్గరకు వెళ్లారు తోడికోడళ్లు విగ్రహం మెడలో నుండి తీసుకుని వెళ్లిన లాకెట్తో పాటుగా దాని జంట ని కూడా తిరిగి విగ్రహం మెడలో వేశారు కుటుంబ సభ్యులంతా కోయ దేవతకు నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోయారు జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్లారు ఇంట్లోకి వెళ్ళగానే తలుపులు కిటికీలు అన్ని గట్టిగా మూసేశారు వారు బ్యాగుల్లో తెచ్చిన నిధి మొత్తం హాల్లో గుమ్మరించారు ఆ నిధి ఓ బంగారు రాశిలా మిలమిలా మెరిసిపోతూ ఉంది దానిలో ఎన్నో రకరకాల విలువైన ఆభరణాలు బంగారు నాణ్యాలు వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి ఆ నిధిని చూస్తూ కుటుంబ సభ్యులంతా పట్టలేని ఆనందంతో మైమరిచిపోయారు ఇప్పుడు అందరం కలిసి ఓ చేద్దాం ఈ రాశిలో ఉన్న ఆభరణాలు వజ్రాలు రత్నాలు నాణాలను చేసి వేరే వేరే సంచుల్లో నింపుదాం అలాగే అమ్మా అత్తయ్యా ఈ నగలు చూస్తుంటే మతి పోతుంది ఒకదాన్ని మించి ఇంకొకటి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి నగలు ప్రపంచం మొత్తం తిరిగినా ఎక్కడ దొరకవత్తయ్యా ఒక్కసారి పెట్టుకొని చూద్దామత్తయ్యా ఈ నిధి సంపాదించటానికి ఎంతో కష్టపడ్డారు మీ చిన్న సరదా నేనెందుకు కాదంటానే అలాగే కానివ్వండి అత్త సరే అనటం ఆలస్యం తోడికోడళ్ళు గబగబా ఆ నిధిలో ఉన్న నగలు ఒక్కొక్కటి తీసుకొని అలంకరించుకుంటూ ఉన్నారు అబ్బా ఈ హారం ఎంత బాగుందో ఈ వంకీలు చూడండి ఎంత బాగున్నాయో అత్తయ్యా ఈ వడ్డాణం పట్టుకోండి ఎంత బరువుగా ఉందో అత్తయ్య కిరీటం కూడా ఉంది ఇది నేను పెట్టుకుంటాను అప్పుడు అచ్చం మహారాణిలా ఉంటాను కదా అత్తయ్య మరి మీరు ఏమీ వేసుకోలేదే ఈ నగలు మాకంటే మీకే చాలా అందంగా ఉంటాయి అత్తయ్య వేసుకోండి అని తోడికోడళ్ళు వారి అత్తని కూడా నగలతో అలంకరించారు ఇంకా బోలెడు నగలు మిగిలిపోయాయి ఇంకో నాలుగు తలలు పది చేతులు ఉంటే ఎంత బాగుండు అప్పుడు ఈ మిగిలిన నగలు కూడా వేసుకోవచ్చు అవునవును మీ తలకాయ్ అదేం కోరికే అప్పుడు గాని జనం దడుచుకొని చావరు అత్తయ్యా అత్తయ్యా ఇలా చూడండి ఇదేంటి దీన్ని కంటే అంటారు పురాతన కాలం నాటి నగ పాత కాలం నగలే మళ్ళీ ఈ కాలం ఫ్యాషన్ గా మారిపోయాయి వాటినే టెంపుల్ జ్యువెలరీ పేరుతో తయారు చేసి అమ్ముతున్నారు అవునత్తయ్యా ఈసారి ఏదైనా పార్టీకి వెళ్లేటప్పుడు ఈ నగలు వేసుకొని వెళ్దాం అప్పుడు ఆ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం అలా ఎక్కడికి వేసుకుని వెళ్లే ప్రసక్తే లేదు మనకి నిధి దొరికిందని ఎవరికైనా అనుమానం వస్తే చాలా చిక్కుల్లో పడతాం మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది నిధి మొత్తం గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది మనకి ఒక్క నాణ్యం కూడా మిగలదు అయ్యయ్యో అవునా అవును మరి అందుకని పొరపాటును కూడా ఎవ్వరికీ మనకు నిధి దొరికిన విషయం చెప్పకూడదు అర్థమైందా అలాగే అత్తయ్యా అస్సలు ఏమీ జరగనట్లే ఉండాలి ముఖ్యంగా పక్కింటి పారిజాతంతో చాలా జాగ్రత్తగా ఉండాలి దాని కళ్ళన్నీ ఎప్పుడూ మన ఇంటిపైనే ఉంటాయి దానికి చిన్న అనుమానం వస్తే చాలు ఊరంతా పుకార్లు పుట్టిస్తుంది నిజమే అత్తయ్యా ఇక అలంకరించుకుని చూసుకున్నది చాలుగాని గబగబా బ్యాగుల్లో సర్దయ్యండి అది ఎప్పుడైనా రావచ్చు అలాగే అత్తయ్య ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది త్వరగా సర్దండి సర్దండి అనుకొని ఆ నిధి మొత్తం బ్యాగుల్లో సర్ది లోపల దాచిపెట్టారు వదినా వదినా అని తలుపు తడుతూ ఉంది పారిజాతం అనసూయ వెళ్ళి తలుపు తెరిచింది ఏంటి వదినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారేంటి రాత్రి పడుకునే ముందు చూస్తే అందరూ ఇంట్లోనే ఉండారు లేచి చూసేసరికి ఇంటికి తాళం వేసుంది ఏమైందో ఎక్కడికి వెళ్ళారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవలేదు ఎక్కడికెళ్లారేంటి మేమెక్కడికి పోతాం వదినా బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా అని అందరం కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వద్దామని వెళ్ళాం అప్పటికప్పుడు అనుకున్నాం తెల్లవారు బయలుదేరాం ఆ టైంలో మీరు మంచి నిద్రలో ఉంటారు కదా అని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పలేదు వదిన అలాగా ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు మరి ప్రసాదం ఏది వదినా ఇప్పుడే కదా వచ్చాం ప్రయాణ బడలికతో అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు సాయంత్రం పూజ చేసిన తర్వాత ప్రసాదం పంపిస్తాను వదిన అన్ని విశేషాలు సాయంత్రం మాట్లాడుకుందాంలే వదిన చాలా పనులున్నాయి సరే వదిన నేను సాయంత్రం వస్తాలే అని పారిజాతం వెళ్ళిపోతుంది అమ్మయ్యా వెళ్ళిపోయిందా ఆ వెళ్ళింది చేద్దాం చేద్దామమ్మా ఏముంది బాబూ ఓసారి స్వామీజీ దగ్గరకు వెళ్ళి రావాలి ఆయన అనుగ్రహం వల్లే కదా ఇంత సంపన్నులమయం అందుకని నిధిలో సగభాగం స్వామీజీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఏంటి స్వామీజీకా ఆయనేం చేసుకుంటారత్తయ్యా అయినా ఇందులో ఆయన చేసిందేముంది మూల త్రవ్వమని చెప్పారు అంతే కదా నుండి నానా తిప్పలు పడి అష్ట కష్టాలు పడింది మనమే కదా అలాంటప్పుడు ఆయనకి సగభాగమేంటి ఆకులు అలములు తినే ఆయన ఈ నిధి ఏం చేసుకుంటారు నాలుగు ఇస్తే ఆయనకు జీవితాంతం సరిపోతాయి మనం స్వామీజీ గురించి మాట్లాడేంత గొప్పవాళ్లం కాదు ఆయన దయలేంది మనం ఈ నిధి సాధించేవాళ్లం కాదు అందువల్ల సగభాగం స్వామీజీకి ఇవ్వవలసిందే నేను నిర్ణయించుకున్నాను ఇక ఎవ్వరు చెప్పినా నేను విన్నో అలాగే చేద్దాంలే అనసూయ నువ్వు టెన్షన్ పడకు చూడండిమ్మా మనకు సగం నిదే దొరికిందనుకోండి అప్పుడు మీకు కూడా ఏ టెన్షన్ ఉండదు మనం అందరం ఏ అపాయం జరగకుండా ఇంటికి సురక్షితంగా వచ్చాం కదా అదే కొండంత నిధితో సమానం అది నిజమేలే మామయ్యా అత్త ఇష్ట ప్రకారమే చేద్దాం రేపే స్వామీజీ దగ్గరకు వెళ్లి వద్దాం అనుకొని ఎవరి గదుల్లోకి వారు వెళ్లిపోయారు నిధి సంపాదించిన ఆనందంలో ఎవ్వరికీ పట్టలేదు బోలెడంత సంపద దాన్ని ఎలా వినియోగించుకోవాలా అని ఎవరికి వారు భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటూ ఉన్నారు ఏమండీ మనం రాజధాని నగరం వెళ్ళిపోదాం అక్కడ అన్ని హంగు ఆర్బాటాలతో ఉన్న ప్యాలెస్ లాంటి ఒక ఇల్లు ఖరీదైన కార్లు కొనుక్కుందామండి కట్టిన చీర కట్టకుండా పెట్టిన నగ పెట్టకుండా ఆహా మహారాణి వైభోగం అంటే నాదే కదండీ ఏమండీ మనం ఫారెన్లో సెటిల్ అవుదామండి అక్కడ నిమిష నిమిషానికి ఫ్యాషన్ మారిపోతూ ఉంటుంది అక్కడైతే నాకు నచ్చినట్లు మోడ్రన్గా ఉండొచ్చు అసలు ఆ ఫ్రీడమ్ ఆ ఎంజాయ్మెంటే వేరు అక్కడ ఓ హెలీప్యాడ్ ఉన్న ఇల్లు తీసుకుందామండి సొంత హెలికాప్టర్లో ఎక్కడికైనా త్వరగా వెళ్ళొచ్చు రావచ్చు ఏమంటారు ఏమండీ బంగారు నాణ్యాలు కరిగించి వాటిని ధనరూపంలోకి మార్చుకోవాలి అప్పుడే మనకి కావలసిన విధంగా వాడుకోవచ్చు మన దగ్గర ఉన్న సంపదను పేద ప్రజలకు దాన ధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకుందాం మనం పోయేటప్పుడు ఒక్క నాణ్యమైనా మనతో తీసుకుని వెళ్ళగలమా ఆ రోజున మన వెంట వచ్చేది మనం చేసుకున్న పుణ్యమేనండి అలాగే అనసూయ నీ ఇష్ట ప్రకారమే చేద్దాం తెల్లవారింది కుటుంబ సభ్యులు నిధిలో నుండి సగ భాగం తీసుకొని స్వామీజీ ఆశ్రమానికి బయలుదేరారు నమస్కారం స్వామి చిరంజీవ చిరంజీవ స్వామి మీ సూచన మేరకు ఇంటికి ఈశాన్యం వైపు తవ్వి చూశాము అక్కడ నిధికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి ఆ ఆధారాల ప్రకారం వెళ్తే అక్కడ నిధి దొరికింది స్వామి మీ ఆశీర్వాదం వల్లే మేము నిధిని సాధించగలిగాము క్షేమంగా ఇంటికి చేరుకోగలిగాము అందువల్ల కాదనకుండా మేమిస్తున్న ఈ చిన్న కానుక తీసుకోండి స్వామి ఏంటి తల్లి ఇది మీ దయ వల్ల మేము సాధించిన నిధిలో సగభాగం స్వామి ఇది నాకెందుకు తల్లి ఈ నిధి మీ పూర్వీకుల సంపద అది ఇప్పుడు మీకు దక్కాలని రాసిపెట్టి ఉంది అందుకే మీ సొంతమైంది అందులో నేను చేసిందేమీ లేదు మనమంతా నిమిత్తమాత్రులం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాము పోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళం కనుక బ్రతికినన్నాళ్ళు మంచి మనుషులుగా బ్రతుదాం మీకున్న దాంట్లో పేదలకు దాన ధర్మాలు చేయండి కష్టాల్లో ఉన్నవారికి చేయూతనివ్వండి పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయండి అదే మీరు నాకిచ్చే కానుక అందువల్ల ఈ కానుక కూడా తీసుకుని వెళ్ళి మంచి పనులకు వినియోగించండి అలాగే స్వామి మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాం శుభం ఇక సెలవివ్వండి స్వామి మంచి తల్లి వెళ్ళిరండి అని అనసూయ కుటుంబ సభ్యులు ఆ నిధిని తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయారు మనం ఓ పక్క చెప్తూనే ఉన్నాం స్వామీజీ నిధి ఏం చేసుకుంటారత్తయ్యా అని అయినా వినిపించుకోకుండా నిధిలో భాగం తీసుకొని వెళ్ళింది ఆయన మంచోడు కాబట్టి వద్దన్నాడు అదే ఏ దొంగ స్వామీజీనో అయితే ఈ పాటికి నిధి మొత్తం కొట్టేసుండేవాడు ఈవిడా ఈవిడ చాదస్తాం పక్కన వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోదు సరేలే ఏదైతే ఏమి నిధి మొత్తం మన సొంతమైంది ఇప్పుడు మనకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు తీరని కోరికలన్నీ తీర్చుకోవచ్చు ఇంకా ఈ పల్లెటూరులో ఎందుకు సిటీకి వెళ్లి పెద్ద బంగ్లా కార్లు కొనుక్కుందాం అలాగే చేద్దాం కాని ఇక్కడికంటే కార్లు బంగ్లాలు విదేశాల్లో అయితే చాలా చాలా బాగుంటాయట నా ఫ్రెండ్స్ చెప్పారు మనం ప్రపంచయాత్ర చేసి వద్దాం తర్వాత మనకి ఎక్కడ నచ్చితే అక్కడ సెటిల్ అవుదాం విదేశాలు వెళ్ళాలంటే విమానంలోనే వెళ్ళాలి కదా నాకు ఎప్పటినుండో విమానం ఎక్కాలని కోరిక అలాగా ఇకనేం వెంటనే వెళ్ళి అత్తయ్యను ఒప్పించి విదేశాలకు తీసుకుని వెళ్దాం అలాగే పద పద అత్తయ్యా ఏంటి తోడికోడళ్ళిద్దరూ కూడబలుక్కొని వచ్చినట్టున్నారు ఏం కావాలేంటి అత్తయ్యా మనం ఎంతో కష్టపడి నిధిని సాధించాం కదా ఈ విజయాన్ని మనం సెలబ్రేట్ అత్తయ్య అలా ప్రపంచయాత్ర చేసి విదేశాల్లోని వింతలు విశేషాలు ఎప్పటి నుండో విదేశాలు చూడాలని ఆశ అత్తయ్య ప్లీజ్ అత్తయ్యా ప్లీజ్ అమ్మో ప్రపంచం తిరిగేంత ఓపిక నాకు లేదే ఈ వయసులో ఏదో కృష్ణ రామా అనుకుంటూ స్వామీజీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను ఆయన ఆజ్ఞానుసారం దాన ధర్మాలు చేసి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేద్దామనుకుంటున్నా అవునా మరి విమానం ఎక్కాలన్న నా కల కల్లేనా అదేమీ లేదే మీ సరదా నేనెందుకు కాదంటాను మీరు చిన్నపిల్లలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరిగి వస్తారు మీ ఇష్టప్రకారమే ప్రపంచం చూసిరండి చాలా థ్యాంక్స్ అత్తయ్యా మరి మీరు మీ మామయ్య నేను ఇంట్లోనే ఉండి నాలుగు మంచి పనులు చేస్తాం మీరు మీకు కావలసిన ఏర్పాట్లు చూసుకోండి అలాగే అత్తయ్య అని తోడికోడళ్ళు వారి భర్తలను కూడా ఒప్పించి వారికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు విదేశాలకు బయలుదేరే రోజు రానే వచ్చింది తోడికోడళ్ళు వారి భర్తలతో కలిసి అత్తమామలకు చెప్పి విమానాశ్రయానికి బయలుదేరారు అక్కడ విమానాలను దగ్గరగా చూసిన తోడికోడళ్ళు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు చూసావా అందరూ మన వైపు ఎలా చూస్తున్నారో అవునవును విమానాశ్రయంలో కూడా అంతే అందరూ మన వైపు వింతగా చూశారు ఎందుకు ఎందుకేంటి మన వేషధారణ వల్ల మనలాగా లంగా ఓణీలు ఇక్కడెవ్వరైనా వేసుకున్నారా లేదు అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా పరీక్షగా చూస్తే చూస్తేగాని తెలియట్లేదు ఇద్దరు అవే షర్ట్లు అవే ప్యాంట్లు వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తోంది అలాగే వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు ఎందుకు నవ్వుకోవటం మనం అచ్చ తెలుగు ఆడపడుచుల్లా చక్కగా లంగా ఓణి వేసుకుంటే ఇంకా ఈ కాలంలో లంగా ఓణీలు ఎవరు వేసుకుంటున్నారు చెప్పు మనల్ని చూస్తే పక్కా పల్లెటూరు నుండి వచ్చారని ఈజీగా అర్థమవుతుంది మనం వెళ్తుంది ఫారిన్ అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడా మోసపోకుండా ఉండాలంటే వెంటనే మనం కూడా మోడ్రాన్గా కనపడాలి అందువల్ల విమానం దిగగానే ముందు మనం షాపింగ్కి వెళ్ళి మోడ్రన్ డ్రెస్సులు కొనుక్కుందాం సరే అలాగే కొనుక్కుందాం ఈ జనాల చూపులు తట్టుకోలేకపోతున్నా కొంతసేపటికి విమానం ఫారెన్ చేరుకుంది తోడికోడళ్ళు షాపింగ్కి వెళ్ళారు రాణి ఈ డ్రెస్ చూడు చాలా మోడ్రన్గా గా ఉంది కదా ఆ బాగుంది కానీ నేను మరీ ఇంత మోడ్రన్వి వేసుకోలేను పంజాబీ డ్రెస్సులు ఏమైనా దొరికితే చూడు అలాగే చూద్దాం అనుకుంటూ షాపింగ్ పూర్తి చేసుకొని వారు బుక్ చేసుకున్న హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత అక్కడున్న వింతలు విశేషాలు చూడటానికి బయలుదేరారు ఇప్పుడు చూడు మనం ఎంత మోడ్రన్ గా ఉన్నామో ఆ ఉన్నాంలే ఈ డ్రెస్సుల్లో మనల్ని అత్తయ్య గాని చూడాలి అప్పుడు మనకుంటది లేదు గిత్తయ్యలేదు ఇంకెక్కడత్తయ్య మనం ఆవిడ నుండి చాలా దూరం వచ్చేశాం ఆవిడ గురించి మర్చిపో హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చెయ్యి ఇక్కడ బంగీ జంప్ బాగుంటుందట పద పద ఏంటి అంతెత్తు నుండి కిందకి దూకాలా వాము నా వల్ల కాదు ఎందుకు సేఫ్గానే ఉంటుంది ముందు జాగ్రత్తలన్నీ తీసుకుంటారు మనకేమీ కాదు నేనెప్పటి నుండో బంగీ జంప్ చేయాలనుకుంటున్నాను నేను చేసి చూపిస్తా చూడు అని వాణి ధైర్యంగా బంగీ జంప్ చేసింది వావ్ ఎంత బావుందో జీవితాంతం మర్చిపోలేని అనుభవం నువ్వు కూడా ట్రై చెయ్యి నాకంత ధైర్యం లేదు తల్లి వదిలే అలా తోడికోడళ్ళు ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంటి దగ్గర అనసూయ ఏమండి పిల్లలు ఫోన్ చేశారా అనసూయ నువ్వు నిద్రపోతున్నావు వాళ్ళు పుట్టిన దగ్గర నుండి వాళ్ళని విడిచి ఉండటం ఇదే కదండి ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళు చాలా బాగున్నారట ఎక్కడికో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పారు ఓహో అలాగా ఏమండి మన పనిలోకి వచ్చే సుబ్బమ్మకి క్యాన్సర్ వచ్చిందట అయ్యో అలాగా వైద్యం చేయించుకుంటుందా రెక్కాడితే గాని డొక్కాడిని బ్రతుకు మూడు మూడుపోట్లా తిండికే కష్టంగా ఉంటుంది ఇక వైద్యం ఎలా చేయించుకుంటుంది తెలిసిన వారిని డబ్బులు అడుగుతుంటే ఎవ్వరూ కనకరించటం లేదట పక్కింటి పారిజాతం చెప్పింది అయ్యో పాపం మనం మనమేమైనా సహాయం చేద్దాం నా మనసులో కూడా అదే ఉందండి అనుకొని అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా సుబ్బమ్మ ఇంటికి వెళతారు వారు తెచ్చిన మూటను కిటికీలో నుండి సుబ్బమ్మ ఇంట్లోకి విసిరేస్తారు ఎవ్వరూ చూడకుండా ఇంటికి వెళ్ళి నిద్రపోతారు తెల్లవారింది సుబ్బమ్మ నిద్రలేచి చూసేసరికి మూట కనిపించింది ఈ ఏంటి ఇక్కడ పడింది ఇక్కడబడింది అబ్బా ఇది అయినా వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయే ఈ మూట ఎలా వచ్చింది అసలేముంది ఇంట్లో అనుకొని మూట విప్పి చూసింది అందులో చాలా డబ్బు కనిపించింది అమ్మో డబ్బు ఇదంతా డబ్బే ఎవరి దబ్బా ఈ డబ్బు నా ఇంట్లోకెలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా ఆ డబ్బు మూటలో ఓ ఉత్తరం కనబడింది అది తెరచి చూసింది అందులో చూడు సుబ్బమ్మ నువ్వు రోజు నన్ను తలుచుకొని నీ కష్టాలు చెప్పుకొని ఏడుస్తున్నావు అనారోగ్యంతో సరైన తిండి కూడా లేక అలమటిస్తున్నావు ఇక నీకు ఈ కష్టాల నుండి విముక్తి ప్రసాదిస్తున్నాను ఈ డబ్బు నీకోసమే దీంతో మంచి వైద్యం చేయించుకొని జీవితాంతం సంతోషంగా ఉండు అని రాసి ఉంది నా కులదైవం నన్ను కరుణించింది నా కష్టాలన్నీ తీర్చింది వెంటనే నీ దర్శనం చేసుకొని మొక్కు చెల్లించుకుంటానమ్మా అని సంతోషంగా గుడికి బయలుదేరింది సుబ్బమ్మ గుడి దగ్గర అనసూయ దంపతులు కనిపించారు నమస్కారం అమ్మగారు ఏం సుబ్బమ్మ ఎలా ఉన్నావు చాలా రోజులకు కనిపించావు మొన్నీ మధ్య మీకోసం ఇంటికి వచ్చానమ్మా కానీ నా దురదృష్టం ఇంటికి తాళం వేసింది మీరు ఊర్లో లేరన్నారు ఓ పది రోజులు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చాంలే ఏంటి విషయం ఏం చెప్పమంటారమ్మా జబ్బు చేసి గంజి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి మీరైతే ఏమైనా సహాయం చేస్తారని వచ్చానమ్మా అయ్యయ్యో అలాగా ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం ఇప్పుడే బాధ లేదమ్మా ఆ తల్లి నన్ను కరుణించింది నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అందుకే మొక్కు తీర్చుకోవటానికి వచ్చాను ఉంటానమ్మా అలాగే సుబ్బమ్మ అని అనసూయ దంపతులు దైవదర్శనం చేసుకుని తల్లి నా కొడుకు కోడళ్ళు విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు వారు సంతోషంగా విహారయాత్ర ముగించుకొని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా దీవించు తల్లి అనసూయ ఎందుకు పిల్లల గురించి అంత బెంగపడతావు అది కాదండి అన్ని దేశం వెళ్ళారు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో అక్కడ కోడళ్ళు హాయిగా మంచులో ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లా ఆ మెత్తటి మంచును ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు ఇలా మంచులో ఆడుతుంటే ఎంత బాగుందో అవును ఎటు చూసినా తెల్లని మంచు మేఘాల్లా కమ్ముకొని ఉంది మనం భూమి మీద ఉన్నామా లేక ఆకాశంలో స్వర్గంలో ఉన్నామా నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది వీళ్ళిద్దరికీ అస్సలు నేచర్ ఎంజాయ్ చేయటమే రాదు చూడు బొమ్మల్లా కూర్చొని చోద్యం చూస్తున్నారు అబ్బా వదిలేయ్ మనం ఎంజాయ్ చేద్దాం పద మంచులో బొమ్మలు చేద్దాం అలాగే చేద్దాం ఇలా చూడు నేను గూడు చేశాను నేను చూడు మనిషి బొమ్మ చేశాను ఆ వెళ్దామా ఇంకొంచెసేపు ఆడుకుంటాం మంచులో జారుకుంటూ వెళ్దామా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఆ వెళ్దాం వెళ్ళాం బావుంటుంది అనుకొని అందరూ మంచులో జారుకుంటూ కొండ మీద నుండి కిందకు వెళ్తారు అక్కడ తెల్లటి మంచుపై రంగులతో అందమైన ముగ్గులు వేస్తారు అక్కడికి వచ్చిన పర్యాటకులందరూ ఆ ముగ్గులు చూసి తోడికోడళ్ల నైపుణ్యాన్ని మెచ్చుకొని ఫోటోలు తీసుకుంటారు అలసిపోయిన తోడికోడళ్ళు ఓ రెస్టారెంట్కి వెళ్తారు వారికి అక్కడ భాష కానీ మెనూ కానీ ఏమీ అర్థం కాదు ఏదో వారికి తోచింది ఆర్డర్ చేస్తారు ఆ పదార్థాన్ని చూస్తే తోడికోడళ్ల పొట్టలో తిప్పినట్లవుతుంది దాన్ని తినలేక ఏది ఆర్డర్ చేస్తే ఏదొస్తుందో వస్తుందో అని భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ చూస్తారు వాటి దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకుంటారు అలసిపోయిన తోడికోడళ్ళు వారి రూమ్కి చేరుకుంటారు నాకు చాలా ఆకలిగా ఉంది వాణి ఆవకాయ అన్నం తిని ఎన్ని రోజులవుతుందో ఈ పిజ్జాలు బర్గర్లు తినటం ఇక నా వల్ల కాదు నోరంతా చెడిపోయింది ఎక్కడైనా ఇండియన్ ఫుడ్ దొరుకుతుందేమో చూడు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నా నువ్వేమి మాట్లాడవేంటి నాకు అస్సలు మాట్లాడే ఓపికే లేదు చాలా నీరసంగా ఉంది జ్వరంగా అనిపిస్తుంది అయ్యో ఇంటి దగ్గరుంటే అత్తయ్య కషాయం చేసిచ్చేది దెబ్బకి అన్నీ సెట్ అయ్యేవి ఇక్కడ కషాయము లేదు కాకరకాయ లేదు అవును నిజమే మనం ఎన్ని దేశ విదేశాలు తిరిగినా మన దేశంలో మన వంటలు తింటూ మన ఇంట్లో ఉంటే ఆ ఆనందం ఆ సంతోషమే వేరు నిజమే రాణి దూరపు కొండలు నునుపు అన్నట్టు నేను చాలా భ్రమపడ్డాను విదేశాల్లో జీవితం ఎలాగో ఊహించుకున్నాను వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని స్వదేశానికి తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు అక్కడ అనసూయ గుడి నుండి ఇంటికి వెళ్లేసరికి అప్పటికే పక్కింటి పారిజాతం అనసూయ కోసం ఎదురుచూస్తూ ఉంది ఏంటి వదిన ఇలా వచ్చావు నీకు తెలియందేముందదినా ఊర్లో జరిగే విశేషాలు పది మందితో పంచుకోపోతే నాకు అస్సలు నిద్రపట్టదు అరగంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నాను ఎక్కడికి వెళ్ళావేంటి అలా దర్శనానికి వెళ్ళి వస్తున్నాం వదినా ఏం దైవమో ఏంటో ఈ దైవానికి బొత్తిగా జాలీ దయా లేవదినా అదేంటొదినా అంత మాట అన్నావు మరంతే కదా వదిన ఈ కరోనా మహమ్మారి ఎందరో అమాయకుల ప్రాణాలను తీస్తుంటే ఈ దైవం ఏం చేస్తుందో వదినా ఆ అవును టీవీలో చూస్తున్నాం వదినా మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది టీవీలో దాకా ఎందుకొదినా మన చుట్టుపక్కలే బోలెడు మంది అమాయకులు మరణిస్తున్నారు రామాలయం వీధి చివరుంటాడు కదా చంద్రమని చంద్రం అంటే అదే వదిన ఆ మధ్య పెద్దల్ని ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు ఆ చంద్రం ఆ అవును ఇక లేడోదిన కరోనాతో చనిపోయాడు అయ్యో పాపం అతని భార్య ఇద్దరు పిల్లలతో పాపం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది అత్తమామలు గాని గాని కనీసం పలకరింపు కూడా రాలేదట ఎలాంటి అండాదండా లేకుండా ఇద్దరి పిల్లల చదువు సంధ్యలు కుటుంబ పోషణ ఎలా నెగ్గుకొస్తుందో ఏంటో పెద్దవాళ్లు పంతాలకు పోకుండా ఆ పిల్లని ఓదార్చి అండగా నిలబడితే బాగుంటుంది ఇలాంటి కరోనా కష్టాలు బోలెడు చూస్తున్నాం వదినా మానవ మాతృలం మనమేం చేయగలం చెప్పు ఆ దేవుడే ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి తప్పకుండా సహాయం చేస్తాడొదినా నువ్వేమీ దిగులు పడకు ఇదిగో ప్రసాదం తీసుకో అమ్మో ప్రసాదం అంటే గుర్తొచ్చింది నేనింకా వంట చేయలేదొదినా కాస్త ఆలస్యమైతే చాలు మీ అన్నయ్య నాపైన ఇంతెత్తును లేస్తారు ఉంటానొదిన అని పారిజాతం వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి కూడా అనసూయ దంపతులు ఎవ్వరికీ తెలియకుండా చంద్రం కుటుంబానికి డబ్బు సహాయం చేసి వస్తారు తోడికోడళ్ళు విదేశాల నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇప్పుడు వారి మధ్య బాగా సఖ్యత పెరిగింది వారికి అత్తమామల మీద గౌరవం ఏర్పడింది అలా అనసూయ కుటుంబం కష్టాల్లో ఉన్న వారికి గుప్తదానాలు చేస్తూ సంతోషంగా ఉంది